हाई फ्रेंड्स मेरे चूस्तुन्नारू टेक्निकल कुमार यूट्यूब चैनल फ्रेंड्स ई वीडियो लो 5.1 डॉल्बी डीटीएस एम्पलीफायर एला तैयार चेसुकोवालो नेर्चुकुंदाम। फ्रेंड्स कैबिनेट अनेदी ट्रांसफार्मर हाइट बट्टी मनं सेलेक्ट चेसुकोवाली। फ्रंट साइड कट कानिवु कूडा मनं कट चेसुकोनी तयार चेसुकोवच्चु। दानिकि संबंधिंचि कैबिनेट साइजु प्यानल अन्नमाट, इदि अक्रिलिक सीट प्यानल अंटारु दीन्नि। దీనిలో బయట దీనికి బయటలో బయటన ఒక పేపర్ అయితే ఉంటుంది, ఆ పేపర్ అయితే మనము రిమూవ్ చేయకూడదు, మొత్తం వర్క్ అంతా ఫినిష్ అయిన తర్వాతనే రిమూవ్ చేయాలి। ఇది ట్రాన్స్ఫార్మర్ అన్నమాట, ఇది రెండు ట్రాన్స్ఫార్మర్, ఒకటి సబ్ ఊపర్కి ఒకటి ఫైవ్ ఛానల్కి, రెండు ట్రాన్స్ఫార్మర్లు అవసరం। ఇది సబ్ ఊపర్ యాంప్లిఫైర్ బోర్డు, ఇది ఇటువంటి కిట్ ఒకటి మనకి అవసరం। ఇది ఫైవ్ ఛానల్ శక్తి బోర్డు ఫెట్ అన్నమాట, ఐదు బాక్సుల కోసం యాంప్లిఫైర్ బోర్డు। ఇది ఫ్యూటెక్ బోర్డు, ఇది హెచ్డిఎంఐ ఏఆర్సి ఉంటుంది, ఆప్టికల్ కోయాక్సల్ ఉంటుంది అన్నమాట। ఈ బోర్డు ఏంటంటే మెయిన్ మనకి డాల్బీ డిటిఎస్ సపోర్ట్ చేయడానికి ఈ బోర్డు యూజ్ చేస్తేనే అవుతుంది, కాబట్టి ఇటువంటి బోర్డు కావాలి। ఇది ఫ్యూటెక్ రిమోట్ కిట్ అన్నమాట, ఇది సబ్ ఊపర్ ఫిల్టర్ బోర్డు, ఇది పిసిబి బిగ్ సైజ్ అన్నమాట, ఇది చిన్న సైజు, రెండు కెపాసిటర్లు 80 వాట్ 10,000 UF అన్నమాట, రెండు సబ్ ఊపర్ పవర్ సెక్షన్ కోసం। ఇది 63 వోల్ట్ 10,000 UF, ఇది ఫైవ్ ఛానల్ పవర్ సెక్షన్ కోసం। ఇది 25 వోల్ట్ 4700 కెపాసిటర్, ఇది రిమోట్ కిట్ పవర్ సెక్షన్ కోసం। ఇది మెటల్ డయోడ్ అన్నమాట 10 ఆంపియర్, ఇది 6 ఆంపియర్ డయోడ్లు ఇవి, ఇది రిమోట్ కిట్ పవర్ సెక్షన్ కోసము రెండు డయోడ్లు అన్నమాట। ఇది బక్ కన్వర్టర్, ఇది ఏంటంటే ఫ్యాన్కి మనము తక్కువ వోల్ట్ ఇచ్చి ఫ్యాన్ సౌండ్ లేకుండా చేయడానికి ఉపయోగపడుతుంది ఈ బోర్డు। ఈ రెండు ఫ్యాన్లు ఇవి కూలింగ్ కొరకు, వాటికి గ్రిల్స్ అన్నమాట, సేఫ్టీ గ్రిల్ అన్నమాట ఇవి। స్పీకర్ సాకెట్స్ మూడు అవసరం, ఏసీ కార్డు మంచిది తీసుకోండి, లావ్ గేజ్ ఉన్నది, ఏసీ కార్డు బూట్ అనమాట ఇది, ఇది ఫ్యూజ్ హోల్డర్ ఫ్యూజ్, ఇది ఇది ఆన్ ఆఫ్ చేయడానికి స్విచ్ అనమాట, 4 పిన్ ఉంటుంది, లైటింగ్ ఉంటుంది। ఇది వాల్యూమ్ కంట్రోల్, సబ్ ఓపర్ అడ్జస్ట్మెంట్ చేయడానికి, సబ్ ఓపర్ ఫ్రీక్వెన్సీ అడ్జస్ట్ చేయడానికి 100కి అయితే మనం ఒకటి తీసుకోవాలి। ఇది డిస్ప్లే కోసం అనమాట, మన లైటింగ్ లెవెల్స్ అనమాట। ఇది స్పీకర్ ప్రొటెక్షన్, కంట్రోల్ దగ్గర లైటింగ్ కోసం ఎల్ఈడి స్ట్రిప్, కొన్ని వైర్స్ అయితే మనకు కావాలి, కొన్ని స్లీవ్లు అయితే మనకి అవసరం ఉంటాయి, 4 బూట్లు అనమాట కిందకి యాంప్లిఫైర్ కోసం, కొన్ని స్క్రూలు అయితే అవసరం, కొన్ని వాషర్లు స్క్రూలు, ప్యానల్ ఫిట్ చేయడానికి స్టీల్ స్క్రూలు వేసుకుంటే అందంగా ఉంటాయి, మీరు ఏ స్క్రూలు అయినా వేసుకోవచ్చు। గమ్ అనమాట మనము ప్యానల్ అంటించడానికి మనం రెగ్యులర్గా వాడే కొన్ని టూల్స్ అయితే అవసరం అనమాట। చుట్టూ ఫ్రేమ్లా ఉంచి మధ్యలో కట్ చేసుకోవాలి, ఎందుకంటే డిస్ప్లే కోసము ప్యానల్ కోసం సంబంధించి। ఇక్కడ మనం హెచ్డిఎంఐ ఏఆర్సి బాక్స్లో ఇటువంటి ప్లేట్ అయితే ఒకటి ఉంటుంది, ఆ ప్లేట్కి మనం మార్క్ చేసుకోవాలి, వీలైనంత వరకు సైడ్లో మార్క్ చేసుకుంటే మంచిది। ఈ ప్లేట్కి 4 వైపులు కన్నాలు ఉంటాయి, కన్నాలకి మార్క్ చేసి కటింగ్ అయితే చేసుకోవాలి। ఫ్రంట్ సైడ్ మనం ప్యానల్ ఫిట్ చేసేటప్పుడు అతికించేటప్పుడు గమ్ అనేది మనం యూజ్ చేయాలి, ఇది రబ్బర్ సొల్యూషన్ అంటారనమాట, ఇది స్పీకర్ పేపర్ వైండింగ్ చేసేటప్పుడు। నెక్స్ట్ ఇదేంటంటే ఈ గమ్ము సన్మేక్ ప్లైవుడ్ అమ్మే చోట ఇది దొరుకుతుంది। మనం గమ్ పెట్టడం వలన ప్యానల్ అనేది బెండ్ అవ్వకుండా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట, స్క్రూలు ఎలాగా ఖచ్చితంగా వేస్తాం, కాకపోతే గమ్ పెట్టడం వల్ల తిన్నగా ఉండి స్ట్రాంగ్గా ఉంటుంది। ఈ గమ్ ఏంటంటే గమ్ పెట్టేటప్పుడు వెంటనే అతుక్కుపోదు, ఒక 10 మినిట్స్ ఇలాగా వెయిట్ చేసిన తర్వాత అతుక్కుపోతుంది। మన స్క్రూలు అనేవి స్టీల్ స్క్రూలు యూజ్ చేసుకుంటే మంచిది, తుప్పు పట్టకుండా ఉంటాయి। ఫ్రెండ్స్ క్యాబినెట్ ఫిట్ చేసేటప్పుడు ఈ పేపర్ అనేది తీయకూడదు, మనం పనంతా అయిపోయిన తర్వాత పేపర్ అనేది రిమూవ్ చేసుకోవాలి, లేదంటే స్క్రాచెస్ అయిపోతాయి। 4 వైపులు 4 స్క్రూలు అయితే ఈ విధంగా ఫిట్ చేసుకోండి। ఫ్రెండ్స్ క్యాబినెట్ ప్యానల్ ఫిట్ చేసేటప్పుడు మీద వైపు కొంచెం గ్యాప్ అయితే ప్యానల్ ఉండాలి, ఎందుకంటే పైకప్పు పెట్టేటప్పుడు కరెక్ట్గా కనిపించకుండా బాగుంటుంది అనమాట, మీరు అది కొంచెం పైకి ఉండేటట్లు చూసుకోండి। నీట్గా గమ్ అనేది ఫుల్గా పెట్టాలి, పెట్టిన తర్వాత ఇలా వెయిట్ అనేది ఆ ఫ్రేమ్కి ప్యానల్కి అంటుకోవడానికి వెయిట్ అయితే పెట్టి 1 గంట సేపు అయితే మీరు ఉంచాలి, నీట్గా అతుకుపోతుంది। ఫ్రెండ్స్ ప్యానల్ అనేది మినిమం 5 mm థిక్నెస్ అనేది ఉండాలి, మరీ పల్చదైతే బాగోదు అనమాట, పగిలిపోతుంది। ఫ్రెండ్స్ ఇది ఓల్డ్ క్యాబినెట్ కాబట్టి నేను ఫ్యాన్కి ఆల్రెడీ గ్రిల్ ఇచ్చారు, నేను ఇది కట్ చేస్తున్నాను। ఈ గ్రిల్ ఉండడం వల్ల మనం ఫ్యాన్ తిరిగేటప్పుడు సౌండ్ అనేది వస్తుంది అనమాట, డిస్టర్బెన్స్ సౌండ్. ఇది గ్రిల్ కట్ చేసేయడం వల్ల స్మూత్గా రన్ అవుతుంది, ఫ్యాన్లు అనేవి పాడవకుండా ఉంటాయి, నేను దాని గురించి కట్ చేస్తున్నాను।
మీరు ఖచ్చితంగా కట్ చేసేయండి. అవి సపరేట్గా దానికి ఫ్యాన్ గ్రిల్ అనేవి దొరుకుతాయి. ఫ్రెండ్స్, మనం ముందుగానే హెచ్డిఎంఐ ఏఆర్సి బోర్డులో ఈ ప్యానల్ అనేది ఉంటుంది, మనము కట్ చేసుకున్నాం కాబట్టి నాలుగు వైపులు నాలుగు స్క్రూలు అనేవి వేయండి. ఈ ప్యానల్కి సంబంధించి కట్ చేసేటప్పుడు నాలుగు వైపులు మార్క్ చేసుకొని ఆ మార్క్కి మీద వైపు నుండి మార్క్ చేసుకొని కట్ చేయాలి. మరీ పెద్దది కట్ చేస్తే స్క్రూలు అనేవి పట్టవు. నట్ అండ్ బోల్ట్లు వేయండి. ఫ్రెండ్స్, ఇవేంటంటే ఇది ఫ్యాన్లు అనమాట, రెండు ఫ్యాన్లు కూలింగ్ కోసం. ఈ వైర్లు వచ్చేసి మనం ముందుగానే బయటకు తీసుకోవాలి, లేదంటే క్యాబినెట్లో ఉండిపోయి కటింగ్ అయితే అయిపోయి షార్ట్ అయిపోతుంది. నేను వైర్లు ముందుగానే బయటకు తీసుకున్నాను. ఫ్రెండ్స్, డైరెక్ట్గా ఫ్యాన్కి, జాలీకి, క్యాబినెట్కి పొడవు స్క్రూలు వేసుకుంటే మంచిది, స్ట్రాంగ్గా ఉంటుంది, నీట్గా ఉంటుంది. ఫ్యాన్లు తిరిగేటప్పుడు సౌండ్ ఏమి ఉండదు అనమాట. ఫ్రెండ్స్, మీరు ఫ్యాన్లు ఫిట్ చేసేటప్పుడు గాలి అనేది లోపలికి తగలాలి, మీరు రివర్స్లో ఫిట్ చేసేకండి. మీరు ఫ్యాన్ రివర్స్లో ఉందో లేదో చూసుకోవాలంటే లోన్ వైపు ఫ్యాన్కి నేమ్స్ ఉంటాయి, అలా ఫిట్ చేసుకుంటే లోపల గాలి అనేది తగులుతుంది అనమాట, ఎయిర్ వెళ్తుంది. నేను రెండు ఫ్యాన్లకి గ్రిల్ పెట్టి నాలుగు స్క్రూలు అయితే వేస్తున్నాను. మీరు ఇదే విధంగా నీట్గా ఫిట్ చేసుకోండి. మరీ స్ట్రాంగ్గా గట్టిగా ఫిట్ చేయడం వల్ల పగిలిపోతాయి, నార్మల్గా ఫిట్ చేసుకోవాలి. ఇవేంటంటే 12 వోల్ట్ ఫ్యాన్లు అనమాట. బయట నుండి ఫిట్ చేసుకోవడం వలన బాగుంటుంది కాబట్టి నేను బయట నుండే ఫిట్ చేస్తున్నాను. లోన్ నుండి ఫిట్ చేయడం కన్నా బయట నుండి ఫిట్ చేస్తే చాలా బాగుంటుంది అనమాట, ఫ్యాన్లు అనేవి లైఫ్ వస్తాయి. ఈ విధంగా నాలుగు వైపులు నాలుగు స్క్రూలు వేసి నట్ అండ్ బోల్ట్ వేసి ఫిట్ చేసుకోండి. నెక్స్ట్ ఇది ఆక్స్ 1, 2, 3 కోసం. ఇది ఆర్సి సాకెట్, 6 ఆర్సి సాకెట్. ఇక్కడ ఫిట్ చేసుకోండి. పిసిబి మీద వైపు ఉండేటట్లు చూసి ఫిట్ చేసుకోండి. ఇలా ఫిట్ చేసుకున్న తర్వాత ఇక్కడ 4-పిన్ స్పీకర్ సాకెట్లు అనమాట, మనము బాక్సులు ఇవి కనెక్ట్ చేసుకోవడానికి. ఇవి కూడా లైన్గా ఈ క్యాబినెట్కి 4 ఉన్నాయి, 3 అయితే సరిపోతాయి. కానీ నేను ఒకటి వేస్ట్గా ఉంది కాబట్టి నేను ఇంకొకటి పెట్టేస్తున్నాను, దానికి లైన్ అయితే ఏమి ఇవ్వను అనమాట. కాకపోతే 3 సరిపోతాయి అనమాట, 3 అనేవి ఫిట్ చేసుకోండి. ఇవి కూడా ఫుల్ టైట్ చేయకుండా నార్మల్గా ఫిట్ చేసుకోవాలి, ఎందుకంటే ప్లాస్టిక్ కాబట్టి ఇరిగిపోతాయి. ఫ్యూజ్ హోల్డర్, దాంట్లో ఫ్యూజ్ పెట్టి ఈ విధంగా ఫిట్ చేసుకోండి. బ్యాక్ సైడ్ నట్టు ఉంటుంది, అది ఓపెన్ చేసి దానికి ఒక ప్లాస్టిక్ వాషర్ కూడా ఉంటుంది. ఆ వాషర్ అనేది లోపల నుంచి పెట్టి ఫిట్ చేసుకోవాలి, అప్పుడు లోన నట్టు అనేది టైట్కి పెట్టి బయట నుంచి ఓపెన్ చేయడం వీలుగా ఉంటుంది అనమాట. ఇదేంటంటే ఏసీ కార్డ్ వైర్ గురించి అనమాట. ఇది పెట్టడం వల్ల మన వైర్ అనేది బయటికి రాకుండా ఉంటుంది. ఇది పెట్టడం కూడా చాలా సింపుల్, ఇలాగ ఒకవైపు పెట్టి ఇలాగ చేతితో ప్రెస్ చేస్తే అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఫిట్ చేసుకోండి, మొత్తం టైట్ చేసుకోండి స్క్రూలు ఇవన్నీ. ఇది ఫ్యూజ్ హోల్డర్, ఇది కూడా లైట్గా పట్టేసుకోండి మరి ఎక్కువ కాకుండా. ఇక్కడ ఫ్యాన్ వైర్లు లోపల నుండి ఊడిపోకుండా నేను లాక్ అయితే చేస్తున్నాను. మీరు ఈ విధంగా లాక్ అయినా సరే వైర్ అయినా సరే కట్టుకుంటే మంచిది, మనము వైరింగ్ చేసేటప్పుడు లోపల నుండి ఊడిపోకుండా ఉంటుంది అనమాట, బాగుంటుంది. ఈ బోర్డులు ఏంటంటే యాంప్లిఫైర్ బోర్డులు అనమాట. ఇవి రన్ అయ్యేటప్పుడు బాగా హీట్ అవుతాయి కాబట్టి ఫ్యాన్లు తిన్నగానేవి ఈ బోర్డులు అనేవి యూజ్ చేసుకోవాలి. అంటే దీనికి హీట్ సింక్ ఉంటుంది, హీట్ సింక్ ఉంటుంది కాబట్టి బాగా హీట్ అవుద్ది అనమాట. దీని హీట్ అనేది మనకి చల్లగా అవ్వాలి, చల్లగా అయ్యేటప్పుడు మనకి ఎక్కువ లాస్టింగ్ అనేది బోర్డు వస్తుంది. మీరు మరి ఫ్యాన్కి దూరంగా వేయకుండా ఒక 2 ఇంచుల దూరంలో వేసుకోవాలి, మరీ దూరంగా వేస్తే అంత ప్రయోజనం ఉండదు. కాబట్టి నేను ఈ బోర్డు అనేది ఒక 2 ఇంచులు దూరంలో పెట్టి సెట్ చేశాను. ఇది హెచ్డిఎంఐ ఏఆర్సి ఫ్యూటెక్ బోర్డు. ఇది ఈ బోర్డుకి, ఈ యాంప్లిఫైర్ బోర్డుకి 1 ఇంచి ఉండేటట్లు చూసుకున్నాను గ్యాప్, ఎందుకంటే ఇది పోయేటప్పుడు తీయడానికి, నెక్స్ట్ తగలకుండా ఉండడానికి ఈ విధంగా పెట్టుకున్నాం అనమాట. ఇది సబ్వూఫర్ యూజ్ అవ్వడానికి ఈ బోర్డు. ఈ బోర్డులో కూడా పాట్లు అనేవి హీట్ అవ్వకుండా ఇది కూడా మొత్తం దానికి ఎయిర్ తగిలేటట్లు చూసుకొని దీనికి కూడా నేను ఒక ఫ్యాను తిన్నగా అయితే పెట్టుకున్నాను. ఇది పడుకోబెడితే సరిపోతుంది కాబట్టి, ప్లేస్ సరిపోదు కాబట్టి నేను ఇలాగ స్టాండింగ్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ చూస్తే ఫ్యాన్కి తిన్నగా అనేది నేను పెట్టాను అనమాట, మీరు చూడొచ్చు మొత్తం కూల్ అయిపోయింది అనమాట. మనం ఎంత బేస్ ఇచ్చి ఏం చేసినా సరే చల్లగా ఉంటుంది, బాగుంటుంది. ట్రాన్స్ఫార్మర్కి వైర్స్ అనేవి ఉంటాయి, ఆ క్లాంపులు అనేది మనం రిటర్న్ చేసి ఓపెన్ చేసి రిటర్న్ అనేది ఫిట్ చేసుకోవచ్చు. ఇలా ఫిట్ చేసుకోవడం వల్ల మనకి పీసీబీకి వైర్లు అనేవి నీట్గా అందుతాయి అనమాట. దానికోసమే నేను కూడా ఏసీ కార్డ్ హోల్ ఉంటుంది,
ఫ్యూజ్ ఉంటుంది, అక్కడ మాత్రమే సిట్టింగ్ చేయాలి. మనము ముందుకు గానీ నెక్స్ట్ అటువైపు గానీ ఇలాగ ఫిట్ చేయడం వల్ల ట్రాన్స్ఫార్మర్ కరెంట్ వైర్లు అనేవి అలా వెళ్ళకూడదు. అలా వెళ్ళడం వలన హమ్మింగ్ వచ్చే ప్రమాదం ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇది పవర్ సెక్షన్ కోసం పిసిబి ట్రాన్స్ఫార్మర్ దగ్గరే ఉండాలి. ఎందుకంటే ట్రాన్స్ఫార్మర్ యొక్క వైర్లు ఉంటాయి కాబట్టి దీనికి అందడానికి వీలుగా ఉంటుంది. ఖచ్చితంగా మెటల్ డయోడ్ వైపే తిప్పుకుంటూ ఇది పెట్టుకోవాలి. కాబట్టి నేను ట్రాన్స్ఫార్మర్ సైడ్ నే పెట్టాను, వైర్లు అనేవి అందుతాయి అన్నమాట. దాని తర్వాత ఇప్పుడు పెట్టిన ట్రాన్స్ఫార్మర్ సబ్వూఫర్ కి సరిపోతుంది కాబట్టి సబ్వూఫర్ ట్రాన్స్ఫార్మర్ నెక్స్ట్. ఇక్కడ మీరు చూస్తే ఇది రిమోట్ కంట్రోల్ బోర్డు అన్నమాట. ఈ రిమోట్ కంట్రోల్ బోర్డు కి ఇక్కడ డివిడి ఇన్పుట్ ఉంటది, 5.1 డివిడి ఇన్పుట్ అన్నమాట. 5.1 ఇదేంటి, HDMI ARC కి వెళ్ళాలి. ఇక్కడ మీరు చూస్తే ఈ బోర్డు లో ఆడియో అవుట్పుట్ ఉంటది, ఇక్కడ ఆడియో 5.1 అవుట్ ఉంటది. కాబట్టి ఈ అవుట్ అనేది కరెక్ట్ గా అందుతుందో లేదు వైర్లు అనేవి చూసుకోవాలి. ఇలా చూడకపోవడం వలన ఈ రిమోట్ బోర్డు అటు ఇటు తిప్పడం వలన వైర్లు అనేవి అందవు అన్నమాట. కాబట్టి నేను ఆడియో అవుట్ సాకెట్ నుండి మన యాంప్లిఫైయర్ గ్రిడ్లకి అందుతుందో లేదో చూసుకొని ఈ విధంగా పెట్టానన్నమాట. జస్ట్ టెస్టింగ్ అనమాట. టెస్ట్ చేసి వైర్లకి ఏవైతే అందుతున్నాయో లేదో మనం చూసుకోవాలి. నేను ఆ వైర్ అనేది బోర్డులకి అందుతుంది, సరిపోయింది. నెక్స్ట్ డివిడి ఇన్పుట్ వైర్లు కూడా HDMI ARC బోర్డుకి అందుతుందని చూశాను. కాబట్టి నేను ఈ విధంగా ఈ బోర్డు అనేది ఫిక్స్ చేస్తాను. ఈ యెల్లో వైర్ అనేది సబ్వూఫర్కి, అది కూడా అందుతుంది కరెక్ట్గా. అంటే జాయింట్ చేయడం వలన మనకి ఇబ్బంది అనమాట, అందుగురించి కరెక్ట్గా ఉండే వైర్లతో చేసుకుంటే మంచిది. ఇది డివిడి ఇన్పుట్, ఇది కూడా కరెక్ట్గా సరిపోతుంది. ఇలా ఇచ్చుకుంటే మీరు సైడ్ నుంచి ఇవ్వాలనుకుంటే కొంచెం జాయింట్ చేయాలి, అలా కాకుండా పైనుంచి ఇచ్చివచ్చు. ఇది AUX 1, AUX 2, AUX 3, బ్యాక్ సైడ్ ఇవ్వడానికి 6 RC సాకెట్ కి ఇది కూడా కరెక్ట్ గా అందిపోతుంది అనమాట. మీరు ఇదే బోర్డు రిటర్న్ పెడితే ఇలా బోర్డులు వైర్లు అనేవి అందవు అనమాట. ఇది సబ్ ఫ్రీ. ఇది రిమోట్ కంట్రోల్ బోర్డు సబ్ ఫ్రీ అడ్జస్ట్మెంట్ ఒక కంట్రోల్ ఉంటది అనమాట, ఫ్రీ సెట్, అక్కడ మాత్రమే ఇది పెట్టాలి. అక్కడ పెట్టకపోతే దీనికి దానికి కనెక్షన్ వైర్లు అనేవి ఎక్కువైపోతాయి. అక్కడ నుండి మనం కనెక్షన్ ఇస్తాం కాబట్టి అక్కడ పెట్టుకున్నాం. ఈ సబ్వూఫర్ ఫిల్టర్ బోర్డు, ఈ రిమోట్ బోర్డు అనేది ట్రాన్స్ఫార్మర్ కి దూరంగా ఉండాలి. మీరు చూసుకుంటే చాలా దూరంలో ఉంది. పవర్ సెక్షన్ పక్కన ఉన్నా పర్వాలేదు కానీ ట్రాన్స్ఫార్మర్ కి మాత్రం ఖచ్చితంగా సబ్ ఫ్రీ బోర్డు, రిమోట్ కంట్రోల్ బోర్డు ఖచ్చితంగా దూరంగా ఉండాలి. ఇక్కడ స్పీకర్ లైన్లు అనేవి నేను డైరెక్ట్ గా 4-పిన్ సాకెట్ దగ్గరికి మీరు చూసుకుంటే స్పీకర్ ప్రొటెక్షన్ మధ్యలో వేసుకోవాలి. స్పీకర్ సాకెట్ కును బోర్డ్ మన 5.1 మన ఆడియో బోర్డు చూసారా, ఈ విధంగా సెంటర్ లో ఉండేటట్టు స్పీకర్ ప్రొటెక్షన్ చూసుకోవాలి. కరెక్ట్ గా అదే వైర్ లో అక్కడ సెట్టింగ్ చేస్తే అయిపోయేలాగా. బోర్డుకి కొంచెం గ్యాప్ ఉంటే మంచిది. ట్రాన్స్ఫార్మర్ కి నెక్స్ట్ మన ఆడియో బోర్డులకు కూడా గ్యాప్ ఉండాలి, మరి తగిలించకూడదు. కనీసం ఒక 2 ఇంచులైనా గ్యాప్ ఉండాలి. మన పవర్ సెక్షన్ పిసిబి తగిలినా ఎటువంటి ఇబ్బంది అయితే ఏమి ఉండదు. మనకి ఇట్ సైడ్ ఈ బోర్డు ఉంది కాబట్టి 5.1 బోర్డు మన ఆడియో బోర్డు, ఇటు సైడ్ నేను ట్రాన్స్ఫార్మర్ పెట్టుకున్నాను. మరి అటు సైడ్ పెట్టడం వలన మరి ప్లేస్ అయితే సరిపోవట్లేదు. ఈ ఏసీ వైర్లు అనేవి ఫ్రంట్ నుండి ఇలాగా సైడ్ నుండి ఇచ్చివచ్చు. ఒక స్లీవ్ వేసి నేను చూపిస్తాను తర్వాత. ఈ పిసిబి ఏంటంటే ఈ ట్రాన్స్ఫార్మర్ సంబంధించింది అనమాట. ఇది కూడా దీని పక్కనే పెట్టుకున్నాం. ఇటువైపు ఏసీ ఉంటుంది, అటువైపు ఏసీ ఉంటుంది అనమాట. AC 220, అటువైపు AC 24 వస్తుంది. ట్రాన్స్ఫార్మర్ అయితే ఇలా డిజైన్ చేసుకున్నాం. ప్రతి ఒక్క బోర్డు కూడా తగిలిపోకుండా కొంచెం గ్యాప్ అయితే పెట్టుకున్నాం. మొత్తం ఈ విధంగా డిజైన్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్యూజ్ హోల్డర్కి ఏసీ పవర్ ఉంటుంది కాబట్టి ట్రాన్స్ఫార్మర్ తగలకుండా కొంచెము ఇటు సైడ్ లాగి పెట్టుకున్నాం. ఇక్కడ 5-ఛానల్ బోర్డుకి, ఇక్కడ సబ్వూఫర్ బోర్డుకి గ్యాప్ ఉండేటట్లు చూసుకున్నాం. మీరు ఇక్కడ చూసుకుంటే ఏ వైర్లు కూడా ఎక్కువ లెంత్ లేకుండా ప్రతిదానికి ఆ ఉన్న వైర్లే అందేటట్లు చూసుకొని సరిగ్గా డిజైన్ చేసుకున్నాం. ఈ పిసిబి కూడా ఓపెన్ చేసేటప్పుడు బయటకు వచ్చేలా ఉండేటట్లు కరెక్ట్గా గ్యాప్ ఉండేలా చూసుకోవాలి. ఫ్రెండ్స్, ఇదే ఎటువంటి యాంప్లిఫైర్ అయినా ఫస్ట్ మనం బోర్డులు పెట్టి ఏ వైర్లు ఇటు వెళ్తాయి అని తెలుసుకున్న తర్వాత కరెక్ట్గా అనేది డిజైన్ చేసుకోవాలి. ట్రాన్స్ఫార్మర్కి ఖచ్చితంగా దూరంగానే ఏ బోర్డు అయినా ఉండాలి, మన పవర్ సెక్షన్ బోర్డు తప్ప. తర్వాత ఈ రిమోట్ కంట్రోల్ బోర్డుకి, ఈ యాంప్లిఫైర్ బోర్డుకి దగ్గరగున్నా ఎంత దగ్గర ఉంటే అంత మంచిదనమాట. ఎందుకంటే డైరెక్ట్గా మన గ్రౌండ్ ఇచ్చేస్తాం కాబట్టి సైలెంట్ అయిపోతాయి అన్ని సెక్షన్లు కూడా. ఫ్రెండ్స్, అన్నీ మనం ఈ విధంగా డిజైన్ చేసుకున్న తర్వాత మీరు మార్క్ చేసుకోవచ్చు. నేనైతే ఫ్రెండ్స్ ఈ విధంగా బోర్డులన్నీ డిజైన్ చేసుకున్న తర్వాత మీరు మార్క్తో ప్రతి బోర్డు హోల్కి కూడా మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే అక్కడ మనం ఫిట్ చేస్తాం కాబట్టి డ్రిల్ నట్ అండ్ బోల్ట్ వేయడానికి.
నేను ఎక్కువగా హీట్ సింక్ పేస్ట్ అనేది యూజ్ చేస్తుంటాను. అది వైట్గా ఉంటుంది, మనకి ట్రూత్ పెట్టడానికి కూడా బాగుంటుంది. మార్కర్ కన్నా నేను ఎక్కువగా హీట్ సింక్ పేస్ట్ వైట్గా ఉంటుంది కాబట్టి అది యూజ్ చేస్తుంటాను. మీరు నార్మల్గా మార్క్తో మార్కింగ్ చేసుకోవచ్చు. టోటల్గా కూడా అన్ని మార్కింగ్ చేసుకున్న తర్వాత డ్రిల్తో డ్రిల్ చేసుకోవాలి మీరు ఈ విధంగా. ఫ్రెండ్స్, ఈ పీసీబీలు అనేవి రకరకాలుగా ఉంటాయి. నేను ఫస్ట్ జీటెక్ అయితే మీకు చూపించాను, ఇది సాన్ కంపెనీది. అన్ని రకాల పీసీబీలు సేమ్ ఒకేలా ఉంటాయి. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఇది చూస్తే మెటల్ డయోడ్ అనమాట. ఇక్కడ ప్లస్ అని రాసింది చూసారా, బోర్డులో కూడా ప్లస్ అని రాసి ఉంటుంది. ఒకవేళ రాయినప్పటికీ మీరు కరెక్ట్గా పెడితే కానీ అది కూర్చోదు అనమాట. ఈ విధంగా తిప్పి కరెక్ట్గా సిట్టింగ్ అవుతూనే మాత్రం అది కూర్చుంటుంది. ఆ విధంగా పెట్టేస్తారు. పెట్టిన తర్వాత దీని బ్యాక్ సైడు పొడవగా పిన్లు అనేవి ఉంటాయి. ఆ పిన్లు అనేవి దగ్గరగా కట్ చేసుకోవాలి. దీన్ని కొంచెం ఈ విధంగా బెండ్ చేయడం వలన అది హీట్ అయినా సరే బయటికి ఊడిపోకుండా ఉంటుంది. కొంచెం బెండ్ చేసి దగ్గరికి నీట్గా కట్ చేస్తారు. ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. కట్ చేయడం వల్ల మన కిందకి షార్ట్ అవ్వకుండా ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఇదేంటంటే 45 వోల్ట్గా యూజ్ చేస్తున్నాం కాబట్టి 80 వోల్ట్ కెపాసిటర్లు అయితే మనం యూజ్ చేస్తున్నాం. ఇక్కడ 63 రాసిందని మీరు 63 వోల్ట్ అయితే యూజ్ చేయకూడదు. ఈ ట్రాన్స్ఫార్మర్ అనేది 45 కాబట్టి మీరు ఇక్కడ చూడొచ్చు 80 వోల్ట్ కెపాసిటర్లు అనేవి యూజ్ చేస్తున్నాం అన్నమాట, 10,000 VF. ఇక్కడ మీరు కెపాసిటర్లో చూస్తే ఇక్కడ మైనస్ అని ఉంటుంది. ఇక్కడ చూసారా, మైనస్ ప్లస్ ఏదైనా పీసీబీలో ఉంటుంది, కెపాసిటర్లో ఇక్కడ మైనస్ ఉంటుంది. దీనికి ఆపోజిట్గా ఉన్నది ప్లస్ అనమాట, అక్కడ ఏం రాయరు, కాకపోతే ఆపోజిట్గా ఉన్నది ప్లస్ అనమాట. ఈ విధంగా పెట్టేస్తారు కెపాసిటర్. సేమ్ ఇది కూడా మైనస్ అని ఉంటుంది, దానికి ఆపోజిట్లో ప్లస్ అని ఉంటుంది. ఫ్రెండ్స్, ఇవి మాత్రం ఖచ్చితంగా తిరగబడిపోకుండా ప్రతి పీసీబీకి కెపాసిటర్లు ప్లేస్లో ప్లస్ మైనస్ రాస్తారనమాట, ఖచ్చితంగా 100%. మీరు డయాగ్రామ్ కూడా చూసి చేయొచ్చు, నేను డయాగ్రామ్ కూడా మీకు చూపించాను. ఈ విధంగా పెట్టిన తర్వాత ఆ పిన్లు అనేవి ఈ విధంగా గట్టిగా అటు ఇటు ఉంచుకోవాలి, గట్టిగా ప్రెస్ చేసి, ఎందుకంటే అవి వెయిట్ ఉంటాయి కాబట్టి బోర్డు నుంచి ఊడిపోకుండా ఉంటుంది సోల్డరింగ్ చేసినప్పటికి కూడా. ఫ్రెండ్స్, ఎక్కడైతే 4007 చిన్న డయోడ్లు మనం ఆల్రెడీ తెచ్చుకున్నాం కాబట్టి ఆ 2 డయోడ్లు అనేవి ఇక్కడ పెట్టాలి. ఇదేంటంటే రిమోట్ కంట్రోల్ కోసము పవర్ సెక్షన్ అనమాట. ఇప్పుడు మనం ఆల్రెడీ చేసింది అది సబ్వూఫర్కి సంబంధించి, సబ్వూఫర్ బోర్డుకి. ఇక్కడ మీరు చూడొచ్చు డయోడ్ మీద వైట్ మార్కింగ్ అయితే అయి ఉంటుంది, ఇక్కడ పీసీబీ దగ్గర కూడా మార్కింగ్ అయి ఉంటుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మార్క్దే పెట్టాలన్నమాట, తెరబడిపోకుండా. ఈ విధంగా 2 పెట్టేస్తారు. దీని డయాగ్రామ్ కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ మీరు 4700 ఖచ్చితంగా యూజ్ చేయాలి. దయచేసి ఎండిఎఫ్ అనేది తగ్గించకూడదు, నాయిస్ అనేది వస్తుంది. ఇక్కడ చూసారా, కెపాసిటర్కి మైనస్ ప్లస్ రాస్తున్నారు. సేమ్ అదేవిధంగా సేమ్ ప్లేస్లో పెట్టాలి, తెరబడిపోకుండా చూసుకోవాలి ప్లస్ మైనస్. 2 డయోడ్లు, 1 కెపాసిటరు, ఈ 3 వస్తువులతో ఇది ఒక రిమోట్ కంట్రోల్కి సంబంధించి పవర్ సెక్షన్ అనమాట. ఆ 3 వస్తువులతో అదొక పవర్ సెక్షన్ అనమాట. 2 పవర్ సెక్షన్లు ఒకే బోర్డులో ఉన్నాయి. ఈ పవర్ సెక్షన్కి ఆ పవర్ సెక్షన్కి సంబంధం అనేది ఉండకూడదు పవర్ సెక్షన్లో. ఒకవేళ గ్రౌండ్ టచ్ అయింటే అది కట్ చేసుకోవాలి. మినిమం టచ్ అయి ఉండదు, మీరు టచ్ ఉంటే ఒకవేళ కట్ చేసుకోవాలి. ఏ బోర్డుకైనా ఉంటుంది. ఇక్కడ 10,000 MFD ఉంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఒకవేళ 4700 అయితే 4 కెపాసిటర్లు అనేవి యూజ్ చేసుకోవాలన్నమాట ఈ ప్లేస్లో. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్స్ట్ ఇది 5 ఛానల్ కోసం పవర్ సెక్షన్ అనమాట. మనం ముందు చేసుకుంది రిమోట్ కంట్రోల్ కోసం ప్లస్ సబ్ ఊపర్ సెక్షన్ కోసం.
ఇదొచ్చేసి 5 ఛానల్ కోసం పవర్ సెక్షన్ అన్నమాట. దీని డయాగ్రామ్ కోడ్ నేను ఇస్తాను. అది మెటల్ డయోడ్ తో మనం తయారు చేశాం. ఇదేంటంటే 6 ఆంపియర్ డయోడ్ తో తయారు చేస్తాం అన్నమాట. ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు అన్ని కూడా ఈ విధంగా బెండ్ చేసుకోండి. నాలుగు డయోడ్లు కూడా మీకు డయోడ్ల మీద ఆల్్రెడీ మార్క్ అనేది ఉంటుంది, వైట్ మార్క్. ఇక్కడ పీసీబీలో కూడా మార్క్ అనేది ఉంటుంది, మీరు డయాగ్రామ్ ఆల్రెడీ చూడొచ్చు. సేమ్ ఏ విధంగా అయితే డయాగ్రామ్ ఏ విధంగా అయితే మీకు పీసీబీ మీద మార్క్ ఉందో సేమ్ అదే విధంగా డయోడ్ మీద ఉన్న మార్కు మార్కింగ్ ఏవైతే ఉందో సేమ్ అదే విధంగా పెట్టుకోవాలి. అటు ఇటు ఇటువంటి దీనిగా తిరగబడకూడదు, అస్సలు కరెక్ట్గా చూసుకోవాలి. ప్రతి పీసీబీ మీద కూడా ఈ విధంగా రాసి ఉంటారు. మీరు ఏ పీసీబీ తీసుకున్నా ఖచ్చితంగా డయోడ్లకు సంబంధించి కెపాసిటర్లకు సంబంధించి రాస్తారనమాట. నీట్గా బెండ్ చేసుకొని లైన్ మీద ఈ విధంగా పెట్టుకుంటారు. పీసీబీకి ఆనించే వరకు పెడితే మంచిది. ఇక్కడ మీరు కెపాసిటర్కి మైనస్ అని రాసారు చూసారా, దీనికి ఆపోజిట్గా ఉన్నది ప్లస్ అనమాట. కెపాసిటర్ మీద అలాగా రాయరు, మీరు కరెక్ట్గా పీసీబీలో పెట్టేస్తారు. సేమ్ రెండో కెపాసిటర్ కూడా మైనస్ ప్లస్ చూసుకొని, కెపాసిటర్ మీద మైనస్ ఉంటుంది ఒకవైపు రాసి ఉంటారు, సేమ్ ఇదే మైనస్ హోల్లో ఆ పిన్ అనేది పెట్టి రెండు పిన్లు ఇలాగా పెట్టేస్తారనమాట. ఇది కూడా కదిలిపోకుండా పిన్లు అనేవి నీట్గా బెండ్ చేసుకుంటారు. ఇక్కడ మీరు చూస్తే ఇది 24 వోల్ట్ కాబట్టి దీనికి డబుల్ అంటే 63 వరకు వేసుకోవచ్చు అనమాట. 50 వోల్ట్ కూడా వేసుకోవచ్చు 24 కాబట్టి. మీరు పిన్లు అనేవి ఈ విధంగా చేసుకుంటే మంచిది, ఊడిపోకుండా ఉంటాయి. ఈ డయోడ్ పిన్లు కూడా దగ్గరికి ఇలా ఈ విధంగా బెండ్ చేసి దగ్గరగా కట్ చేసుకోండి. మీరు ఎక్కువగా వదలడం వల్ల షార్ట్ అయిపోయే అవకాశం ఉంది కాబట్టి దగ్గర కట్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మొత్తానికి పేస్ట్ పెట్టి మీరు సోల్డరింగ్ అనేది చేయండి. సోల్డరింగ్ ఎలా చేయాలి అనేది నేను కార్ట్లో వీడియో అయితే పెడతాను, ఆ వీడియో చూసి సోల్డరింగ్ ఎలా చేసుకోవాలో నేర్చుకోండి. టోటల్గా పేస్ట్ పెట్టి ఎక్కువ హీట్ అనేది పెట్టాలన్నమాట. 35 వాట్ అనేది యూజ్ చేయాలి సోల్డరింగ్ రాడ్డు. మీకు నీట్గా సోల్డరింగ్ పడుతుంది లేదంటే కరెక్ట్గా సోల్డరింగ్ అవ్వదన్నమాట. ఇది రెండో పీసీబీ, దీనికి కూడా టోటల్గా సోల్డరింగ్ అనేది చేసేయాలి. ఫ్రెండ్స్ సోల్డరింగ్ చేసిన తర్వాత టోటల్గా టిన్నర్తో అనేది నీట్గా వాష్ చేసుకోవాలి. టిన్నర్తో వాష్ చేయడం వలన పవర్ లీక్ అనేది ఉండదు. నెక్స్ట్ షార్ట్ సర్క్యూట్ కూడా అవదనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా క్లీన్ అనేది చేసుకోవాలి. �ఫ్రెండ్స్ చిన్న 63 వోల్ట్ నెక్స్ట్ 24 వోల్ట్ ట్రాన్స్ఫార్మరు. నెక్స్ట్ ఈ చిన్న పవర్ సెక్షన్ ఏంటంటే 5 ఛానల్ బోర్డు మనము మోసిపెట్టి తీసుకున్నాం కదా, ఈ 5 ఛానల్ కోసం యూజ్ అవుతుంది అనమాట. ఈ మూడు కలిపితేనే ఒక సెక్షన్ అనమాట. ఈ మూడు కలిపి ఒక సెక్షను. ఇంకా పెద్ద కెపాసిటర్లో 80 వోల్ట్ తయారు చేసాం కదా పవర్ సెక్షన్, ఈ పవర్ సెక్షన్ ప్లస్ 45040 ట్రాన్స్ఫార్మర్ ప్లస్ సబ్ ఓపర్కి సంబంధించిన 6 పెట్ 3 ఒకటి వేసుకున్నాం కదా, ఈ మూడు కలిపి ఒక సెక్షన్ అనమాట. దానికోసం ఈ పవర్ సెక్షన్, మీరు ఈ పవర్ సెక్షన్ ఆ పవర్ సెక్షన్ అనేది మారిపోకూడదు, ఎందుకంటే బ్లాస్ట్ అయిపోతుంది కాబట్టి. ఖచ్చితంగా 45 దగ్గర ఇక్కడ రిమోట్ కంట్రోల్ కోసం ఇక్కడ 25 వోల్ట్ అనేది కెపాసిటర్ పెట్టుకున్నాం. 0 అంటే ఆఫ్ అనమాట, కాబట్టి పైకి ఉండేటట్లు చూసుకొని కిందకి మీదకి ప్రెస్ చేసినట్లయితే అది ప్రెస్ అయిపోతుంది. ఇంక ఎటువంటి స్క్రూలు అయితే ఇంక గమ్ములు కానీ ఇంకేం అవసరం లేదు, కరెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇక్కడ హెచ్డిఎంఐ ఏఆర్సి బోర్డు, ఫ్యూటెక్ బోర్డు అనమాట. ఆ బోర్డులో మీరు చూసుకుంటే 3 స్క్రూలు అనేవి ఉంటాయి, మీరు ఆ స్క్రూలు మాత్రమే వేయాలి. మీరు బోర్డు బ్యాక్ సైడ్ నుండి పెట్టేటప్పుడు ఎల్ఈడీలు అప్ అండ్ డౌన్ అయి ఉంటాయి అనమాట, అవి కరెక్ట్ చేసుకొని కరెక్ట్గా హోల్లో పెట్టేటప్పుడే బోర్డు అనేది కూర్చుంటుంది. ఈ 3 స్క్రూల్లో 2 రఫ్ థ్రెడ్ ఉంటాయి, 1 స్మూత్ థ్రెడ్ ఉంటుంది. ఆప్టికల్కి కోయాక్సల్కి రఫ్ థ్రెడ్ అనమాట. హెచ్డిఎంఐ పోర్ట్ దగ్గర స్మూత్ థ్రెడ్ స్క్రూ అనేది ఫిట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనం ట్రాన్స్ఫార్మర్ ఫిట్ చేసేటప్పుడు ట్రాన్స్ఫార్మర్కి సంబంధించిన 4 లెగ్లు అనేవి ఉంటాయన్నమాట, బ్లేడ్ టైపు, అవి చాలా తిన్నగా ఉండాలి.
అవి అప్ అండ్ డౌన్ ఉండకూడదు. మనం కరెక్ట్గా కటింగ్ ప్లేట్తో దేనితోనైనా కరెక్ట్గా తిన్నగా చేసుకొని ఫిట్ చేసుకోవాలి. అలా ఫిట్ చేసుకొని నట్ అండ్ బోల్ట్ వేసి వాషర్ ఖచ్చితంగా వేయాలి. అలా మనం నీట్గా తిన్నగా ఉండడం వల్ల మనకి ట్రాన్స్ఫార్మర్ ఆన్ అయ్యేటప్పుడు వైబ్రేషన్ అనేది రాదన్నమాట. ఫుల్ టైట్గా రెంచ్తో కొట్టేసుకోవాలి. నాలుగు వైపులు కూడా నాలుగు నట్ అండ్ బోల్ట్లు వేసుకొని కొంచెం పెద్ద సైజు ఓవర్ సైజులు వేసుకోవాలి. ఇవి నాలుగు బూట్లు అన్నమాట. ఇవి ప్లైవుడ్ షాప్లో దొరుకుతాయి. ఇవి ఏంటంటే చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. యాంప్లిఫైయర్ క్యాబినెట్కి సంబంధించిన బూట్ల కన్నా ఈ బూట్లు వేసుకుంటే ఎంత వెయిట్ అయినా సరే కాస్తుంది అన్నమాట. ఇటువంటి బూట్లే యూజ్ చేసుకుంటే మంచిది. నాలుగు వైపులు నాలుగు బూట్లు అనేవి నట్ అండ్ బోల్ట్లో ఫిట్ చేయండి. ఇది 5 ఛానల్ బోర్డ్ ఇది. దీనికి కూడా ఆల్రెడీ మనం ముందు మార్క్ చేసుకున్నాం కాబట్టి దీని ప్లేస్లో ఇది నట్ అండ్ బోల్ట్ వేసి నీట్గా ఫిట్ చేయండి ఫుల్ టైట్గా. ఈ బోర్డ్ అనేది లూజ్ ఉండడం వలన మనకి హమ్మింగ్ అనేది వస్తుంది. ఖచ్చితంగా ఇది గ్రౌండ్ చక్కగా అవ్వాలి కాబట్టి చాలా నీట్గా టైట్గా అనేది ఫిట్ చేయాలి. రిమోట్ కంట్రోల్ బోర్డు మనము ఫస్ట్ అయితే ఏ విధంగా ప్లాన్ అయితే చేసుకున్నామో రిమోట్ బోర్డు తిరిగిపోకుండా సేమ్ అదే విధంగా ఫిట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, నట్ బోల్ట్ మధ్యలో ఈ బోర్డు షార్ట్ అయిపోకుండా ప్లాస్టిక్ వాషర్లు అనేవి వేసుకోవాలన్నమాట. పైప్ టైప్ ఉంటాయి, మీరు ఇక్కడ వీడియోలో చూడొచ్చు. మీరు అవి వేయకుండా ఫిట్ చేసినట్లయితే బోర్డు అనేది కిందకి రేక్ కాబట్టి టచ్ అయిపోతుంది అన్నమాట. దీన్ని ఈ బోర్డుకే నేను చెప్తున్నాను, ప్రతిదానికి చెప్పను. ఈ విధంగా మధ్యలో వాషర్లు అనేవి వేసుకుంటే మనకు టచ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. దానికోసమే ఉపయోగిస్తారు. నాలుగు వైపులు కూడా బోర్డుకి ప్రతి నాలుగు వైపులు కూడా ఇటువంటి మధ్యలో ఈ పైపులు అయితే వేసుకొని నీట్గా ఫిట్ చేసుకోవాలి. సబ్ఊఫర్ బోర్డు కూడా ప్రీసెట్లు ఉండే వైపు ఈ ప్రీసెట్లు ఉండేలాగా పెట్టుకొని ఫిట్ చేసుకోవాలి తిరగబడిపోకుండా. ఆల్రెడీ మనం ముందు మార్క్ చేసుకున్నాం కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. స్పీకర్ ప్రొటెక్షన్ కూడా ఇదే విధంగా ఫిట్ చేసుకోవాలి. ఇది సబ్ఊఫర్ యాంప్లిఫైయర్ బోర్డు అన్నమాట. దీని కింద ఆల్రెడీ స్క్రూ ఫిట్ చేయడానికి కన్నాలు అయితే ఇచ్చి ఉంటారు. దీనికి నట్ అండ్ బోల్ట్లు అయితే వేయడానికి కుదరదు. డైరెక్ట్గా రఫ్ థ్రెడ్ స్క్రూలు అయితే రెండు ఫిట్ చేసేయండి. ఇది కూడా ఎటువంటి లూజ్ లేకుండా ఉండాలి. ఎందుకంటే ఈ యాంప్లిఫైయర్ బోర్డులు అనేవి లూజ్ ఉంటేనే మనకి హమ్మింగ్ అనేవి రిలీజ్ అవుద్ది అన్నమాట. ఫుల్ టైట్గా బోర్డులు అనేవి ఉండాలి. ఇక్కడ 5 ఛానల్ కోసము ట్రాన్స్ఫార్మర్ అన్నమాట. నేను చూపించేటప్పుడు పాట్లో మహారాజా కంపెనీ చూపించాను. ఇది ఓల్డ్ ట్రాన్స్ఫార్మర్ కాబట్టి నేను ఇది వేయడం అయితే జరిగింది. యాంప్లిఫైయర్కి సేమ్ ఏసీ ఒకవైపు ఉంటుంది 220, ఇంకో వైపు ఏసీ 24 వోల్ట్ ఉంటుంది. మీరు ఏసీ వైపు క్యాబినెట్ సైడ్కి పెట్టుకోండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా నట్ అండ్ బోల్డ్ వేసి ఫుల్ టైట్ అయితే మీరు చేయండి. ఖచ్చితంగా ట్రాన్స్ఫార్మర్ అనేది ఫుల్ టైట్గా ఉండాలి. ఎందుకంటే వైబ్రేషన్ వస్తుంది కాబట్టి నీట్గా ఫిట్ చేసుకోవాలన్నమాట ఫుల్ టైట్గా. రెండు ట్రాన్స్ఫార్మర్లు మీరైతే చూడొచ్చు. ఇవి రెండు పవర్ సెక్షన్లు అనమాట. 80 వోల్ట్ పవర్ సెక్షన్ వచ్చేసి రైట్ సైడ్ ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ దగ్గర అది ఫిట్ చేసుకోవాలి. ఇది 63 వోల్ట్ పవర్ సెక్షన్. ఇది చిన్న ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఫిట్ చేసుకోవాలి. ఈ రెండు పవర్ సెక్షన్లు మారిపోకూడదు. మన స్పేర్ పార్ట్స్లో ఏసీ కార్డ్ ఉంటుంది. ఇది ఏసీ కార్డ్ అనమాట పవర్ ఇవ్వడానికి. దీని బ్యాక్ సైడ్ నుండి మనము ఏసీ కార్డు రబ్బర్ అయితే పెట్టుకున్నాం కదా, ఆ రబ్బర్ లోపల నుండి అయితే ఇది పెట్టుకోవాలి మన యాంప్లిఫైయర్కి పవర్ ఇవ్వడానికి. ఫ్రెండ్స్, ఏసీ కార్డ్ అనేది మంచి గేజ్ది అనేది యూజ్ చేస్తే మంచిది, చాలా మంచిది అనమాట. మంచి గేజ్ది యూజ్ చేయండి. ఫ్రెండ్స్, స్విచ్ దగ్గరికి మీరు కొలత అనేది తీసుకొని ఈ బూట్ దగ్గర ఒక చిన్న ముడి అయితే పెట్టుకోండి. ఎందుకంటే మనం వైర్ లాగేటప్పుడు వచ్చేయకుండా ఇది నీట్గా ఉంటుందన్నమాట. ఒకవేళ మీరు ముడి పెట్టకపోతే లాగేటప్పుడు సాల్డరింగ్ అనేది ఊడిపోతుంది. నేను కరెక్ట్గా కొలత అయితే తీసుకున్నాను. నీట్గా స్లీవ్ అయితే తీసుకోండి. నేను ఈ ఒక్క వైర్కి మాత్రమే ఎలా సాల్డరింగ్ చేయాలనేది నేను నీట్గా చూపిస్తాను. ప్రతి వైర్కి కూడా ఈ విధంగా చూపించను, ఎందుకంటే వీడియో లెంత్ అవుతుంది కాబట్టి. మీకు సాల్డరింగ్ ఎలా చేయాలో మీరు తెలుసుకోవాలనుకుంటే నేను కార్ట్లో ఆ వీడియో ఇస్తాను. మీరు సాల్డరింగ్ గురించి ఆ వీడియో అయితే మీరు అక్కడ నుంచి చూడొచ్చు.
మీరు స్లీవ్ తీసిన తర్వాత లీడ్లకు అనేది ఖచ్చితంగా పేస్ట్ అనేది అప్లై చేయాలి. పేస్ట్ అప్లై చేసిన తర్వాత సాల్మన్ రాడ్తో ముందానికి లడ్ అనేది పట్టించాలి. ఇలా లడ్ పట్టించుకున్న తర్వాత మనకి సాల్దింగ్ చేయడానికి వీలుగా ఉంటుంది. నెక్స్ట్ నీట్గా పడుతుంది అనమాట, లేదంటే వైర్ హీట్ అయిపోయి అక్కడ స్లీవ్ అనేది ఊడిపోతుంటుంది అనమాట, కరెక్ట్గా సాల్డరింగ్ అవ్వదు. కాబట్టి ప్రతి వైర్కి కూడా ఈ విధంగా పేస్ట్ పెట్టి సాల్డరింగ్ అనేది అంటించుకోవాలి. ఇక్కడ స్విచ్ దగ్గర 4 ఫోల్డ్ అయితే ఉన్నాయి, మీదకి 2 కిందకి 2. ఇది కూడా సేమ్ పేస్ట్ పెట్టి లడ్ అనేది తగిలించండి. లడ్ పెట్టిన తర్వాత మీరు ఈ ఏసీ కోడ్ 2 వైర్లు డైరెక్ట్గా మీద భాగాన 2 వైర్లు సాల్డరింగ్ చేసుకోవాలి. ఈ 2 వైర్లు అటు ఇటు మారినా ఎటువంటి ప్రాబ్లం లేదు, పెట్టుకోవచ్చు. 36 నెంబర్ గల వైరు మీరు కింద 2 తీసుకోవాలి, ఎందుకంటే అందులో ఇండికేటర్ ఉంటుంది కాబట్టి ఏసీ కార్డు వైర్ డైరెక్ట్ మీదనే పెట్టాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇలాగ కింద 2 వైర్లు కూడా ఇటు అటు మారిన ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. 2 వైర్లు అయితే బ్లూ కలర్వి, కానీ ఏదే మీకు నచ్చిన కలర్ తీసుకోండి. నేను ట్రాన్స్ఫార్మర్కి బ్లూ ఉంది కాబట్టి బ్లూ తీసుకున్నాను. నార్మల్గా అయితే రెడ్ ఉంటుంది ట్రాన్స్ఫార్మర్కి, మీరు రెడ్ అయినా తీసుకోవచ్చు. కలర్లో ఎటువంటి అయితే ఇబ్బంది లేదు, మనకి వాడవలసింది గేజ్ మాత్రమే. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే బ్యాక్ సైడ్ ఫ్యూజ్ హోల్డర్ దగ్గరికి అయితే మనం వచ్చాం. ఈ 2 వైర్లు తీసుకున్నాం కాబట్టి ఇది ఫేస్ న్యూట్రల్ అనమాట. ఈ రెండిట్లో అడ్డి ఇది ఎటువంటిది మారినా ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. ఇందులో ఒక వైరు మాత్రం ఫ్యూజ్ హోల్డర్ దగ్గరికి కట్ చేసుకోవాలి. ఫ్యూజ్ హోల్డర్ దగ్గర కట్ చేసుకొని ఫ్యూజ్ హోల్డర్కి ఒక సైడు ఏదో ఒక సైడ్ అనేది మనం సాల్డరింగ్ చేసుకోవాలి, అతికించాలి. సేమ్ నేను ముందు చెప్పినలాగానే పేస్ట్ పెట్టి నీట్గా లడ్ అనేది తగిలించుకున్న తర్వాతే అతుకుతాయి, లేదంటే ఎంత మాత్రం అతకవన్నమాట. మీరు ట్రాన్స్ఫార్మర్లో 2 వైర్లు ఏసీ ఇవ్వడానికైతే 2 వైర్స్ ఉంటాయి. ఎక్కువగా ప్రతి ట్రాన్స్ఫార్మర్కి రెడ్ వైర్లు అనేది ఏసీ కరెంట్ ఇవ్వడానికి ఉంటుంది. ఈ ట్రాన్స్ఫార్మర్లో బ్లూ ఉంది. ఫ్రెండ్స్ ఈ 2 వైర్లు ఏంటంటే ఈ 2 వైర్లు తీసుకొని ఇందులో ఒక వైరు ఫ్యూజ్ హోల్డర్కి ఇవ్వాలి. రెండిట్లో ఏది ఇచ్చినా పర్వాలేదు, ఇదైనా అదైనా. నేను ఒక వైర్ అనేది కట్ చేసి ఫ్యూజ్ హోల్డర్లో మిగిల ఫోల్కి ఇస్తున్నాను అనమాట, అక్కడ మీరు కనెక్ట్ చేసుకోవాలి. ట్రాన్స్ఫార్మర్లో ఇంకొక బ్లూ వైర్ అయితే మిగిలింది, ఈ స్విచ్లో ఇంకొక బ్లూ వైర్ అయితే మిగిలింది. ఈ 2 వైర్లు కట్ చేసి నీట్గా ఈ 2 వైర్లు అయితే అతికించేయాలన్నమాట. మీరు స్లీవ్ కానీ టేపిల్ కానీ యూజ్ చేయొచ్చు, నేనైతే స్లీవ్ యూజ్ చేస్తున్నాను. స్విచ్లో ఒక వైర్ మిగిలి ఉన్నది కాబట్టి అది ఇచ్చాం. నెక్స్ట్ ట్రాన్స్ఫార్మర్లో ఉన్న మిగిలిన వైర్ అనమాట, ఈ 2 డైరెక్ట్గా సాల్డరింగ్ అనేది చేసేస్తారు. సాల్డరింగ్ చేసి నీట్గా టేప్ అనేది వేసుకుంటారు. ఇప్పుడు డైరెక్ట్ ఏసీ కార్డ్ నుంచి పవర్ స్విచ్కి వెళ్ళి, పవర్ స్విచ్ నుండి ట్రాన్స్ఫార్మర్కి అనేది కరెంట్ అనేది వెళ్ళింది అనమాట. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ 2 ట్రాన్స్ఫార్మర్ కూడా పవర్ వెళ్ళాలి కాబట్టి మనము ఈ ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఉన్నటువంటి లైన్ నుండి మనం తీసుకోవాలి. 2 వైర్లు మీరు చూసుకుంటే ఒక వైర్ ఫ్యూజ్ హోల్డర్ దగ్గరికి వెళ్ళింది, ఒక వైర్ స్విచ్ దగ్గరికి వెళ్ళింది. కాబట్టి ఈ 2 వైర్లు కూడా ఎక్కడికి వెళ్ళిందో చూడాలి. ఇక్కడికి వెళ్ళింది కాబట్టి ఇక్కడి నుంచి ఇంకొక 2 వైర్లు తీసుకోవాలి. సేమ్ 36 నెంబర్ వైర్ అయితే యూజ్ చేయాలి పవర్కి. ఇక్కడి నుంచి అయితే మనం ఒక వైర్ అయితే తీసుకున్నాం. ఈ 2 వైర్లు కూడా తిరగబడిన ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. మనం 2 ట్రాన్స్ఫార్మర్కి లైన్ ఇస్తున్నాం కాబట్టి కరెంట్ వైరు, పవర్ అనేది ఇస్తున్నాం కాబట్టి ఇక్కడైతే ఒక వైర్ అయితే పెట్టుకున్నాం. ఈ బ్లూ వైర్ ఏంటంటే ట్రాన్స్ఫార్మర్కి వెళ్ళిన వైర్ అనమాట. అది ఇంకో ట్రాన్స్ఫార్మర్కి ఎక్కడికైతే వెళ్ళిందో అక్కడ ఇంకొక రెడ్ వైర్ అనేది కనెక్ట్ చేస్తాం. ఇలా సాల్డరింగ్ చేసుకున్న తర్వాత ఈ 2 వైర్లు కూడా బోర్డుల మధ్య నుండి వెళ్లకుండా క్యాబినెట్ సైడ్ నుంచి అనేది కరెంట్ పవర్ వైర్లు అనేవి పెట్టాలి. ఎందుకంటే పవర్ బోర్డులకి ఈ పవర్ వైర్కి ఉన్న బోర్డులకి తగిలిపోకుండా పవర్ అనేది ఉండాలన్నమాట. నాయిస్ హమ్మింగ్ ఏం లేకుండా ఉంటుంది ఒక సైడ్ నుండి. మీరు ఒక్కసారి చూసుకోండి, 2 ట్రాన్స్ఫార్మర్కి వెళ్ళిన దగ్గర నేను కరెక్ట్గా ఇంకొక 2 వైర్ పెట్టాను. ఎందుకు ఇలాగ చెప్తున్నాను అంటే ఇంత వివరంగా, పొరపాటున మీరు ఒక వైర్ మిస్ అయినా సరే బ్లాస్ట్ అయిపోద్ది అనమాట. కరెక్ట్గా మీరు లాస్ట్ వీడియోలో నేను ఎలా చెక్ చేయాలని కూడా నేను చెప్తాను. సిరీస్ ల్యాంప్ పెట్టి లాస్ట్ వీడియోలో పూర్తి వివరంగా చెప్తానమాట. ఈ 2 వైర్లు అనేది పవర్ వేరే ట్రాన్స్ఫార్మర్కి వెళ్తుంది.
నేను క్యాబినెట్ ఫ్రంట్ సెక్షన్ నుండి ఇలా తీసుకెళ్ళి లాస్ట్ వరకు పెడతాను. దాని తర్వాత మీరు లాక్ వేసుకున్నా సరే, మీరు స్లీవ్ వేసుకున్నా సరే మీ ఇష్టం. మీకు ఏది అందుబాటులో ఉంటే అది మీరు యూజ్ చేయొచ్చు. నేనైతే స్లీవ్ అనేది వేస్తాను. స్లీవ్ వేసుకుంటే నీట్గా ఉంటుందన్నమాట. స్లీవ్ అనేది నీట్గా వేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది. ఫ్రెండ్స్, స్లీవ్ వేసేటప్పుడు లోపల స్విచ్ దగ్గర కానీ ఫ్యూజ్ హోల్డర్ దగ్గర కానీ వైర్లు అనేవి ఊడిపోతాయి. చాలా జాగ్రత్తగా నీట్గా యూజ్ చేసుకోవాలి. నేను సాక్ కొట్టకుండా ఫ్యూజ్ హోల్డర్ దగ్గర టేప్ రీల్ అనేది ఫిక్స్ చేశాను. మీరు ఎలా చూసుకుంటే నీట్గా పవర్ సెక్షన్కి సంబంధించి ఒక కలర్ స్లీవ్ అయితే నీట్గా యూజ్ చేశాను అన్నమాట. గమ్ పెట్టి వేరే దానికి ఏట్ లేకుండా ఆ రెడ్ వైర్ అనేది ఈ ట్రాన్స్ఫార్మర్కి ఇస్తామన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ ట్రాన్స్ఫార్మర్లో మీరు చూసుకుంటే ఈ ట్రాన్స్ఫార్మర్ 45045 12012 కదా మనము చెప్పుకున్నాం గత పాత పార్ట్లో. ఇక్కడ మీరు చూసుకుంటే లావ్ వైర్లు సన్న వైర్లు అనేవి ఉన్నాయన్నమాట. ఈ లావ్ వైర్లో మీరు చూసుకుంటే సింగిల్ వైర్లు రెండు ఉంటాయి, డబుల్ వైర్ ఒకటి ఉంటుంది. సింగిల్ వైర్లు 45045 వోల్ట్ అనమాట. సింగిల్ డబుల్ వైర్ ఉండేది అది జీరో అని చెప్పుకుంటాం. ఫ్రెండ్స్, సింగిల్ వైర్లు 45 45 అటు ఇటు మారిన ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇక్కడ మీరు చూస్తే ఇది మెటల్ డయోడ్ అనమాట. ఇందులో ఏసీ సింబల్స్ ఉంటుంది, అక్కడ మీరు సింగిల్ వైర్లు అనేవి కనెక్ట్ చేసుకోవాలి. ఆ రెండు వైర్లు అటు ఇటు మారినా ఇబ్బంది అయితే లేదు. మెటల్ డయోడ్ దగ్గర ఈ విధంగా ఏసీ సింబల్ అనేది ఈ విధంగా ఉంటుంది, మీరు చూడొచ్చు. ఆ రెండు వైర్లు అనేది నీట్గా సాల్డరింగ్ చేస్తారు. తర్వాత డబుల్ వైర్ ఉండేది అది గ్రౌండ్ అన్నమాట. అది మీరు చూసుకుంటే రెండు కెపాసిటర్ల మధ్యలో ఉంటుంది. ఇక్కడ చిన్న కెపాసిటర్ దగ్గర మైనస్ రాశి దగ్గర రెండు వైర్లు ఉండేవి మీరు పెట్టుకుంటారు. సింగిల్ వైర్లు అనేది డయోడ్ దగ్గర కనెక్ట్ చేసుకుంటారు ఈ విధంగా. ఫ్రెండ్స్, ఇలా కనెక్ట్ చేసుకున్న తర్వాత ఒక మూడు వైర్లు తీసుకుంటారు, బ్లాకు ఎల్లో రెడ్ 36 గల నెంబరు పార్ట్ 1లో మనం చెప్పుకున్నట్లుగా లావ్ వైర్ అనేది యూజ్ చేసుకుంటారు. గ్రౌండ్ ప్లేస్లో గ్రౌండ్ అనేది సాల్డరింగ్ చేసుకుంటారు. మీరు ఇక్కడ చూడొచ్చు ప్లస్ అనేది ఉంటుంది కెపాసిటర్కి సంబంధించి, ప్లస్ దగ్గర. ఇక్కడ మైనస్ వోల్ట్ అనమాట ఎల్లోది. ఇలా ఈ విధంగా మూడు వైర్లు అయితే పవర్ సెక్షన్ మన సబ్వూఫర్ బోర్డుకి కావాలి కాబట్టి సాల్డరింగ్ చేసుకుంటారు. ఈ విధంగా మూడు వైర్లు కనెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ చూస్తే మీరు కెపాసిటర్ మైనస్ ఉంది కాబట్టి మైనస్ వోల్ట్ అనమాట అది. ఆల్రెడీ పీసీబీలో రాసి ఉంటారు. ఇక్కడ ప్లస్ మైనస్ కలిసి ఉంటుంది ఒక కెపాసిటర్ రెండు కెపాసిటర్లకి, అది గ్రౌండ్ అనమాట. అందుకే మనం అది అక్కడ కలుపుకున్నాం. ఇక్కడ నేను ఒక జంపర్ అయితే పెట్టుకుంటున్నాను. ఇది ఎందుకంటే మనం వైర్లు కనెక్ట్ చేసి సాల్డరింగ్ చేసేటప్పుడు బోర్డు ఓపెన్ చేయకుండా మనం బయట నుండే కనెక్షన్ ఇవ్వడానికి ఇది ఉపయోగపడుతుంది. నేను ఈ విధంగా ఒక జంపర్ అయితే పెట్టుకుంటున్నాను. మీకు అవసరము అనుకుంటే మీరు ఒక జంపర్ అనేది ఈ విధంగా పెట్టుకుంటే మంచిది. ఇక్కడ డయోడ్ దగ్గర మనకి ప్లస్ ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి మనం వోల్ట్ అనేది తీసుకోవచ్చు. స్పీకర్ ప్రొటెక్షన్కి ఏసీ వోల్ట్ కావాలి కాబట్టి డయోడ్కి రైట్ సైడ్ పెట్టుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ పవర్ సెక్షన్ అనేది ఈ విధంగా ఫిట్ చేద్దాం. దీనికి కూడా కింద ప్లాస్టిక్ వాషర్లు అయితే వేసుకోవాలి, ప్లాస్టిక్ పైపులు లేదంటే షార్ట్ అయిపోతాయి కాబట్టి. ఈ విధంగా నాలుగు వైపులు ప్లాస్టిక్ పైపులు వేసి నీట్గా ఫుల్ టైట్గా చేసుకోండి. ఇవి మనం సబ్వూఫర్ యాంప్లిఫైయర్ బోర్డు దగ్గరికి కనెక్షన్ ఎక్కడైతే రాసారో అక్కడ వరకు వైర్లు అనేవి తెచ్చి నీట్గా కట్ చేసుకున్నాం. ఎక్కువ వైర్లు లేకుండా చూసుకోవాలి. ఇక్కడ బోర్డులో ఆల్రెడీ రాసి ఉంటారు. మీరు బోర్డులో చూసినట్లయితే మైనస్ వోల్ట్ ప్లస్ వోల్ట్ గ్రౌండ్ అని. సెంటర్ది గ్రౌండ్ కాబట్టి బ్లాక్ వైర్ మనం అక్కడ గ్రౌండ్ పెట్టుకున్నాం కాబట్టి బ్లాక్ది సెంటర్ పెట్టాం.
మైనస్ వోల్ట్ ఎల్లో వైరు పైన పెట్టుకున్నాం, కింద రెడ్ వైరు ప్లస్ వోల్ట్ కాబట్టి కనెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ మీరు ఒకసారి చూడొచ్చు, అక్కడ ఆల్రెడీ రాసి ఉంటారు, ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. ఫ్రెండ్స్, ఇక్కడ మనం గత పార్ట్లో చూపించుకున్నట్లుగా ఇది ఏసీ వైర్ అన్నమాట పవరు. ఇక ట్రాన్స్ఫార్మర్లో లావ్ వైరు ఉండేది, అది 12 వోల్ట్, అదే 24 0 24, సన్నంగా ఉండేది 220 ఏసీ అనమాట. ఇది ఓల్డ్ ట్రాన్స్ఫార్మర్ కాబట్టి ఇలా ఉంది. కొన్ని వాటికి వైర్స్ అయితే ఇస్తారు. సెంటర్లో అయితే 200 వోల్ట్, సైడ్ది అయితే 220, కాబట్టి నేను ఈ లాస్ట్కి ఆ లాస్ట్కి ఈ కరెంట్ పవర్ అనేది నేను న్యూట్రల్ ఫేస్ అనేది ఇస్తున్నాను. అది ఈ రెండు వైర్లు అనేది అటు ఇటు మారినా ఎటువంటి ఇబ్బంది అయితే లేదు, చక్కగా నీట్గా ఇచ్చేవచ్చు. ఇక్కడ ఇంకో 3 వైర్స్ అయితే మనం తీసుకున్నాం. ఇదేంటంటే 24 0 24 పవర్ సెక్షన్ కోసం. సెంటర్ది బ్లాక్ వైర్ గ్రౌండ్ కనెక్ట్ చేసుకున్నాం. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు గ్రీన్ వైర్లు అయితే తీసుకున్నాం, కరెక్ట్గా మనకి తెలుస్తుంది కాబట్టి. ఈ రెండు వైర్లు అటు ఇటు మారినా పర్వాలేదు, సెంటర్ది మెయిన్ ఇంపార్టెంట్ అది గ్రౌండు. పవర్ సెక్షన్లో మీరు ఇక్కడ చూస్తే డయోడ్కి ప్లస్ మైనస్ ఉంటుంది, అక్కడ అవతల వైపు మీకు ప్లస్ మైనస్ కలిపేసి ఉంటుంది అన్నమాట. ఆ ప్లేస్లో మనం ట్రాన్స్ఫార్మర్ వైర్లు అనేవి పెట్టుకోవాలి. ఈ విధంగా కనెక్ట్ చేసుకోండి. ఈ రెండు వైర్లు గ్రీన్వి అటు ఇటు మారినా ఎటువంటి ఇబ్బంది లేదు, గ్రౌండ్ మాత్రం మారకూడదు, గ్రౌండ్ ప్లేస్లోనే పెట్టాలి. ఈ గ్రౌండ్ ఏంటంటే రెండు కెపాసిటర్లకి మధ్యలో ఉంటుంది, మైనస్కి ప్లస్కి మధ్యలో ఉంటుంది. మీరు చూసుకుంటే ఇలాగే ఫ్రంట్ చెక్ చేసుకోండి, ఇలా చెక్ చేసుకుంటే, ఇలా చెక్ చేసుకుంటే సెంటర్లో అదే ఉంటుంది కాబట్టి అక్కడ మనం గ్రౌండ్ అనేది ఇచ్చేస్తాం. ఈ రెండు గ్రీన్ వైర్లు అటు ఇటు మారిన ఎటువంటి ఇబ్బంది లేదు, సరిపోతుంది అన్నమాట. ఇలా కనెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ నుంచి మనం ఇంకొక 3 వైర్స్ అనేది గ్రౌండ్, మైనస్ వోల్ట్, ప్లస్ వోల్ట్, మళ్ళీ 5 ఛానల్ బోర్డుకి కావాలి కాబట్టి, ఇక్కడ కెపాసిటర్ దగ్గర మైనస్ ఉంది కాబట్టి ఇంకో వైపు అక్కడ మైనస్ వోల్ట్గా తెలుసుకున్నాం. ఈ రెండింటికి మధ్యలో ప్లస్ మైనస్ కలిసింది కాబట్టి ఇందాక ట్రాన్స్ఫార్మర్ వైర్ పెట్టుకున్న దగ్గరే గ్రౌండ్ అనేది పెట్టుకున్నాం. ఇక మిగిలింది ప్లస్ వోల్ట్ మిగిలిన చూసారు, ఇక్కడ ప్లస్ తీసుకున్నాం. ఈ విధంగా పీసీబీ మీద ఆల్రెడీ రాస్తారు కాబట్టి కొంచెం డీటెయిల్స్గా చెప్తున్నాను. ఇక్కడ బోర్డు దగ్గరికి మీరు ఎంత వైర్ అయితే కావాలో అంత వైరే కట్ చేసుకొని నీట్గా తీసుకోండి. నీట్గా మీరు లాక్లు అయినా వేసుకోవచ్చు, స్లీవ్ అయినా వేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది ఏం లేదు, వైర్లు నీట్గా ఉంటాయి అన్నమాట. నేను మీరు ఇక్కడ చూసుకుంటే 5 ఛానల్ బోర్డులు అక్కడ గ్రౌండ్ అని రాసున్నారు, 5 ఛానల్ మోస్ఫెట్ బోర్డులు కాబట్టి నేను బ్లాక్ వైర్ గ్రౌండ్ అనేది సోల్డరింగ్ చేశాను. రెండోది మైనస్ వోల్ట్, ఎల్లోది అక్కడ ఆల్రెడీ బోర్డు మీద రాశారు కాబట్టి నేను అదే ప్లేస్లో ఇస్తున్నాను. మూడోది రెడ్ వైరు ప్లస్ వోల్ట్ కాబట్టి అక్కడ నేను నీట్గా ఇచ్చేస్తున్నాను అన్నమాట. కనెక్షన్ అనేది అయిపోయింది. దీనికి ఇవ్వవలసిన వోల్ట్ రెండు బోర్డులకు కూడా నీట్గా కనెక్షన్ అనేది ఇచ్చుకున్నాం. ఫ్రెండ్స్, నేను టోటల్గా 5 వైర్లు అయితే తీసుకున్నాను, బ్లాక్, రెడ్, రెండు గ్రీను, రెండు ఎల్లో. ఇది మనం 5 ఛానల్ యాంప్లిఫైయర్ బోర్డు నుండి, మోస్ఫెట్ బోర్డు నుండి స్పీకర్ ప్రొటెక్షన్కి కనెక్షన్ అన్నమాట. మీరు ఇక్కడ చూసుకుంటే 2 ఎల్లో 2 గ్రీను, అవి లెఫ్ట్ రైట్ సరౌండ్కి మనం ఇచ్చుకోవచ్చు. ఎరుపు కలర్ది రెడ్ కలర్ది సెంటర్కి నేను యూజ్ చేస్తాను. ఇక్కడ బ్లాక్ వైర్ అనేది గ్రౌండ్కి మీరు కనెక్ట్ చేసుకోండి, బోర్డులో ఆల్రెడీ గ్రౌండ్ అని రాసి ఉంటారు, మీరు ఇక్కడ చూడొచ్చు. మీరు ఇక్కడ మనం పవర్ సెక్షన్ ఇచ్చినాం కాబట్టి బ్లాక్ వైరు అదే ప్రింట్లో పక్కనే మనం బ్లాక్ అనేది ఇచ్చుకోండి గ్రౌండ్. రెండు గ్రీన్ అనేది స్పీకర్ కనెక్షన్ దగ్గర కనెక్ట్ చేసుకోండి,
ఆల్రెడీ అక్కడ మీకు రాసి ఉంటారు. ఈ రెండు ఛానల్ అన్నమాట. ఇది లెఫ్ట్ రైట్ కానీ సరౌండ్ కానీ మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది అవుట్పుట్ అన్నమాట స్పీకర్ లైన్. ఇక్కడ నుండి స్పీకర్ ప్రొటెక్షన్కి ఇచ్చుకుందాం. ఇక రెండు ఎల్లో వైర్స్ అన్నమాట. ఇవి ఎల్లో కలెక్షన్, ఇది కూడా రెండు ఛానల్కి. రెండు గ్రీను లెఫ్ట్ రైట్గా వాడుకుందాం, రెండు ఎల్లో సరౌండ్గా వాడుకుందాం. స్పీకర్ అని రాసే చోట మాత్రమే కనెక్ట్ చేసుకోండి. ఈ లాస్ట్ది సెంటర్ అన్నమాట. ఐదు అవుట్పుట్లు, ఒక గ్రౌండ్ అనేది మనం నీట్గా వైర్లు అనేవి యాంప్లిఫైర్ బోర్డు నుండి ఈ విధంగా తీసుకోండి. తీసుకున్న తర్వాత కరెక్ట్గా కొలత చూసుకొని స్పీకర్ ప్రొటెక్షన్ రిలేలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి ఒక అర ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకొని స్లీవ్ కానీ ఇవి కానీ వేసుకోండి. ఇక్కడ బ్లాక్ వైర్ మాత్రం స్పీకర్ సాకెట్ వరకు ఉండేటట్లు చూసుకోవాలి, అది ఎక్స్ట్రా ఉంచుకోవాలి. ఎందుకంటే గ్రౌండ్ అనేది స్పీకర్ ప్రొటెక్షన్కి ఇవ్వవసరం లేదు, డైరెక్ట్గా వెళ్ళిపోవాలన్నమాట. ఇక్కడ స్పీకర్ ప్రొటెక్షన్లో మీరు తిరగేస్తే ఇన్ అవుట్ అని ఉంటుంది, మీరు చూడొచ్చు. ఇన్ అవుట్ అని ఉంటుంది అన్నమాట. మొత్తం మూడు రిలే ఉన్నాయి కాబట్టి ఒక రిలేకి రెండు ఛానల్స్, మొత్తం ఆరు ఛానల్ అన్నమాట. ఇన్ అని రాసే చోట నుండి యాంప్లిఫైర్ బోర్డ్ నుండి ఇన్ చేస్తాం. అవుట్ దగ్గర నుండి స్పీకరు బాక్స్ పెట్టే సాకెట్కి లైన్ అనేది ఇచ్చుకుంటాం. ఇవి బోర్డు నుండి తెచ్చుకున్నాం కాబట్టి ఇన్ చేస్తున్నాం అన్నమాట. ప్రతిది కూడా ఐదు ఛానల్కి ఇన్ చేస్తున్నాం. ఆరో ఛానల్ అనేది మన స్పీకర్ అవుట్పుట్, ఇక్కడ సబ్వూఫర్ బోర్డు నుండి తెచ్చుకోవాలి. ఇక్కడ ఐదు ఛానల్ తెచ్చుకున్నాం కాబట్టి ఇంకొకటి మిగిలి ఉన్న చూసారు కింద, అక్కడికి మనం సబ్వూఫర్ సెక్షన్ నుండి తెచ్చుకోవాలి. ఇక్కడ స్పీకర్ అవుట్ అని రాశారు చూసారా, ఇక్కడ నుండి రెండు వైర్లు అనేవి మళ్ళీ తెచ్చుకున్నాం. మీరు కలర్ మిస్సింగ్ అవ్వకుండా ఏదో ఒక చిన్న కోడ్ అయితే పెట్టుకోండి, మార్కర్తో కానీ లేదంటే లీడ్లు అయినా తీసేవచ్చు. ఇక్కడ రెండు వైర్లు తీసుకున్నాను, ఈ గ్రౌండ్కి ఆ గ్రౌండ్కి కనెక్ట్ చేయొద్దు. ఇది కూడా ఇన్ చేసుకున్నాం. మొత్తం ఆరు ఛానల్ అనేవి స్పీకర్ ప్రొటెక్షన్కి ఇన్ అయిపోయాయి అన్నమాట. సేమ్ అదే విధంగా మళ్ళీ ఇక్కడ నుండి స్పీకర్ సాకెట్ దగ్గరికి ఇవ్వాలి కాబట్టి మనం సేమ్ కలర్ వైర్లు అయితే తీసుకోండి, గుర్తుగా ఉంటాయి. అవుట్ దగ్గర మాత్రమే ఇచ్చుకోవాలి కలిసిపోకుండా. ఎల్లో త్రీ ఉన్నాయి కాబట్టి ఒక ఎల్లోకి మీరు గుర్తుపెట్టుకోండి. నేను ఆల్రెడీ ఒక లీడ్లు అయితే తీసుకున్నాను ఎల్లో కలర్కి, లెఫ్ట్ రైట్ కలిసిపోకుండా ఉంటుందన్నమాట. ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇది సబ్వూఫర్ వైర్ చూసారా, దీనికి నేను ఒక లీడ్లు అయితే తీసుకున్నాను గుర్తు కోసం, అంటే లెఫ్ట్ రైట్ కలిసిపోకుండా ఉంటుందన్నమాట. ఈ విధంగా చేసుకొని నీట్గా బోర్డు అనేది ఫిట్ చేసుకుంటారు. యాంప్లిఫైర్ బోర్డు నుండి స్పీకర్ ప్రొటెక్షన్ బోర్డుకి, స్పీకర్ ప్రొటెక్షన్ బోర్డు నుండి అవుట్ అనేది స్పీకర్ సాకెట్కి ఇచ్చుకోవాలి. ఇవి టోటల్ వైర్ కూడా మొత్తం స్లీవ్ కానీ ట్యాగ్స్ కానీ ఏవైనా ఇస్తే బాగుంటుంది. వైర్లు అనేవి కరెక్ట్గా ఒక ఇంచి పొడవు ఉంచి కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ముందుగా సబ్వూఫర్ లైన్ అవుట్పుట్ అనేది ఇక్కడ మనం సాల్డరింగ్ చేసుకుంటాం. ప్రతి సాకెట్కి కూడా లడ్డు పేస్ట్ తగిలించి రెడీగా ఉంచుకోవాలి, ఎందుకంటే ఇవి సరిగా సాల్డరింగ్ అనేవి అవ్వు. నేను ప్రతి కూడా సాల్డరింగ్ అనేది చేసుకున్నాను. క్యాబినెట్ బ్యాక్ సైడు ఈ విధంగా మీరు చూడొచ్చు, మధ్యలో ఉన్నవి గ్రౌండ్ అన్నమాట, బ్లాక్గా ఉండేవి. ఇక్కడ ఐదు ఛానల్కి కూడా ప్రతి బ్లాక్వి మనం ఒక వైర్ అయితే లీడ్లు అనేది కలుపుకోవాలి. సబ్వూఫర్ గ్రౌండ్ అనేది విడిచిపెట్టి పక్క పక్కనే ఉంటాయి. తక్కిన ఐదు ఛానల్కి ఒక బోర్డులో ఐదు ఛానల్ కాబట్టి ఐదు ఛానల్కి కూడా గ్రౌండ్ అనేది
ఒక లీటర్తో అనేది అన్నిటికీ కలుపుకోవాలి. కొంచెం గేజ్గా ఉండే వైరే యూజ్ చేయాలి, ఎందుకంటే 5 స్పీకర్లకి అవుట్పుట్కి ఒకే వైర్ కాబట్టి గ్రౌండ్. ఈ విధంగా సెంటర్ది కనెక్ట్ చేసుకోండి. 4 సెక్షన్లు, కిందది ఒకటి 5 సెక్షన్లు అనమాట, 5 ఛానల్ అనమాట ఇవి. ఈ 5 కూడా గ్రౌండ్ చేస్తే సరిపోతుంది. విడివిడిగా కూడా ఇచ్చుకోవచ్చు, కాకపోతే ఎక్కువ వైరింగ్ అవుతుంది కాబట్టి ఈ విధంగా ఇచ్చుకుంటే బెస్ట్. ఇక్కడ మీరు చూసుకుంటే సబ్వూఫర్కి సంబంధించిన అవుట్పుట్ అనమాట ఇది. స్పీకర్ ప్రొటెక్షన్ తెచ్చుకున్నాం, ఇది సపరేట్గా లీడ్లు తీసుకున్నాం కాబట్టి ఆ గ్రౌండ్కి ఈ గ్రౌండ్కి సంబంధం లేకుండా చూసుకుంటే మంచిదనమాట. ఇటువైపుది గ్రౌండ్, రైట్ సైడ్ది, లెఫ్ట్ సైడ్ది సాకెట్లో రెడ్ కలర్ ఉంటుందన్నమాట, అది ఎల్లోకి సోల్డరింగ్ చేస్తారు, కనెక్ట్ చేస్తారు, అదొక సెక్షన్. ఈ రెండు గ్రౌండ్లు కలిపిన ఎటువంటి ప్రాబ్లం లేదు, కాకపోతే కలవకపోతే మంచిదన్నమాట. సపరేట్గా గ్రౌండ్ ఉంటుంది సబ్వూఫర్కి. ఇది 5 బాక్సులకి గ్రౌండ్, ఇది అక్కడ ఆ ప్లేస్లో కలిపిస్తారు. రెడ్ అక్కడ మన సెంటర్ అనుకున్నాం కాబట్టి కింద సెంటరు, అంటే అవతలు రాసి ఉంటారు ఆల్రెడీ బయట క్యాబినెట్ మీద, ఆ విధంగా చూసి మీరు సోల్డరింగ్ చేసుకోవాలి. ఈ ఎల్లో వైర్లు సరౌండ్ గురించి, గ్రీన్ అనేవి లెఫ్ట్ రైట్. ఇవి అటు ఇటు తెరబడిన ప్రాబ్లం ఏంటి లేదు, రెండు గ్రీన్ కానీ రెండు ఎల్లో కానీ. ఓకే ఫ్రెండ్స్, ఇవి స్పీకర్ ప్రొటెక్షన్ నుండి పవర్ సెక్షన్ అనమాట. డయోడ్ దగ్గర 12 వోల్ట్ మనం ఇవ్వాలి, 12 వోల్ట్ ఏసీ కానీ డీసీ కానీ ఇవ్వచ్చు. స్పీకర్ ప్రొటెక్షన్కి ఏసీ 12 వోల్ట్ ఇస్తేనే మంచిది. ఇక్కడ మీరు చూసుకుంటే గ్రౌండ్ ఆల్రెడీ మనం పెట్టుకున్నాం కాబట్టి మనం ఒక పిన్ అయితే తీసుకున్నాం, అక్కడ మనం గ్రౌండ్ అనేది చేస్తాం, అంటే మనకి సోల్డరింగ్ చేయడానికి వీలుగా ఉంటుందని నేను ఒక ఫోల్ అయితే వేసుకొని ఈ విధంగా చేస్తున్నాను అనమాట. మరి కింద కూడా ఇచ్చుకోవచ్చు. డయోడ్కి రైట్ సైడ్ ఇచ్చుకోవాలి, అంటే ట్రాన్స్ఫార్మర్ వైర్ అయితే ఎక్కడ కలిపామో అక్కడ ఇచ్చుకుంటే 12 వోల్ట్ ఏసీ వస్తుంది. మీకు డయోడ్కి అక్కడ వైట్ కలర్ ఉంటుంది చూసారు మార్కింగ్, అక్కడ పెడితే 12 వోల్ట్ డీసీ వస్తుంది అనమాట. మనకి రిమోట్ కంట్రోల్ బోర్డ్కి 12 వోల్ట్ కావాలి కాబట్టి ఇక్కడ ఒక సాకెట్, 2 పిన్ సాకెట్ పెట్టి లైన్ అది ఇచ్చుకుందాం. మీరు రిమోట్ కిట్ బోర్డులో ఈ వైర్స్ అనేవి అన్నీ కూడా ఉంటాయి. ఈ 2 పిన్ వైరు ఇది కూడా దీనికి గ్రౌండ్ ప్లేస్లో గ్రౌండ్ వైర్ కనెక్ట్ చేస్తారు. ఈ వైర్ మాత్రం 12 వోల్ట్ ప్లస్ కావాలి కాబట్టి, 12 వోల్ట్ కావాలి కాబట్టి ఇటువైపు సోల్డరింగ్ చేసుకోవాలి, అటువైపు అయితే ఏసీ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, డిస్ప్లే మనం కూర్చోబెట్టేటప్పుడు నేమ్స్ అనేవి తిరగబడిపోకుండా చూసుకోవాలి. మీరు డిస్ప్లే బ్యాక్ సైడ్ చూసుకుంటే నేమ్స్ అనేవి ఉంటాయి, ఇవి కరెక్ట్గా ఉంటే అవతల నీట్గా ఉంటాయన్నమాట తెరబడిపోకుండా. పెట్టేటప్పుడు జాగ్రత్తగా ప్రెస్ చేయాలి, ప్రతి ప్యానల్కి కూడా పెడితే నీట్గా అయిపోతుంది. ఇది 4 పిన్ సాకెట్ అనమాట, ఇది ఇన్కోడరు, రోటరీ మనకు మాస్టర్ వాల్యూమ్ గట్ర మొత్తం ఇందులో ఉంటుంది. దీనికి లోపలైతే ఒక నట్ అయితే వేసుకోండి, ఒక నట్ వేసుకోవడం వల్ల మనకి బయట నుంచి దీని తోలక వాల్యూమ్ కంట్రోల్ పెట్టేటప్పుడు అది చక్కగా లోపలికి ఉంటుంది అనమాట దీని క్యాపు. నేను అందుకోసమే ఒక నట్ అయితే లోపల నుంచి వేసుకున్నాను, మరి బయటికి హైట్ అయిపోకుండా ఉంటుంది. నార్మల్గా అయితే కటింగ్ ప్లేట్తో ఫిట్ చేసుకోవచ్చు, మరీ గట్టిగా పొట్టయితే వేయకూడదు. లోపల నుంచి చేయి పెట్టి మాత్రమే ఇది పెట్టాలి, లేదంటే అది ఇరిగిపోతుంది. ఈ విధంగా పెట్టేస్తే సరిపోతుంది అనమాట. ఇక్కడ ఇది 100K వాల్యూమ్, ఇక్కడ సైడ్కి ఒక ఫోల్ ఉంటుంది అది తీసేయాలి, కరెక్ట్గా కూర్చోదు. ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఫిట్ చేస్తారు. దీనికి ఒక ప్లాస్టిక్
బూట్ ఉంటుందో అది పెట్టేస్తారనమాట. దీనికి కరెక్ట్గా సీటింగ్ అయిపోతుంది. ఈ విధంగా అమర్చుకున్న తర్వాత ఇది రిమోట్ కింట్లో ఈ కేబుల్ అనేది ఉంటుంది. ఈ పెద్ద కేబుల్ అనేది ఇలాగ ప్రెస్ చేసేటప్పుడు రైట్ సైడ్ స్టే సపోర్ట్ తీసుకోవాలి, లేదంటే ఇరిగిపోతుంది. ఒకవైపు 4 వైర్లు, ఇంకో వైపు 3 వైర్లు ఉంటాయి. 4 వైర్లు ఉండేవి డిస్ప్లే కోసము పవర్ సెక్షన్ అన్నమాట. డేటా మొత్తం అందులో ఉంటుంది. 4 వైర్లు డిస్ప్లే అని రాసి ఉంటారు, మీరు అక్కడ అది డైరెక్ట్గా పెట్టివచ్చు. ఇక్కడ 3 వైర్ అనేది యూఎస్బి అన్నమాట, ఆడియోకి సంబంధించి. ఇలాగ ఈ విధంగా ఈ రెండు కేబుల్స్ అయితే పెట్టేస్తారు. దీనికి స్లీవ్ వేయడానికి వీలుగా ఉండదు కాబట్టి మీరు లాకులు కానీ ఏవి కానీ పెట్టుకోవచ్చు, ఎందుకంటే డైరెక్ట్గా అవి క్లిప్లో ఉంటాయి కాబట్టి. నేను ఈ విధంగా అయితే స్లీవ్ అయితే వేస్తున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు రిమోట్ కిట్ బోర్డులో అవుట్పుట్ అని రాసి ఉంటారు. ఇక్కడ నుండి సిక్స్ కేబుల్ అయితే మీరు పెడతారు. పెట్టిన తర్వాత ఏదైనా రిమోట్ కిట్లో మీరు చూసుకుంటే సబ్వూఫర్ అని ఉంటుంది, ఇటు నుండి 5 వైరు ఎల్లోది, అటు నుంచి 3 ఇది తీసేస్తారనమాట. ఎందుకంటే ఇక్కడ నుంచి మనం పెద్ద యాంప్లిఫైర్ బోర్డుకి ఇవ్వాలి కాబట్టి సబ్వూఫర్కి. ఇక్కడ మీరు చూస్తే గ్రౌండ్ వైర్ ఉన్నది చూసారా, ఈ గ్రౌండ్ అనేది ఎఫ్ఎల్ ఎఫ్ఆర్ దగ్గర ఉంది కాబట్టి మనం 5-ఛానల్ బోర్డులో ఎఫ్ఎల్ ఎఫ్ఆర్ దగ్గర గ్రౌండ్ అనేది ఇచ్చుకోవాలి. మీరు ఇక్కడ చూడొచ్చు ఒకసారి 5-ఛానల్ బోర్డులో ఈ 5 ఛానళ్ళు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఒకేలా ఉంటాయి. మీరు స్పీకర్ అవుట్పుట్ దగ్గర ఏదైతే కలర్ ఇచ్చుంటారో స్పీకర్ అవుట్ అక్కడ మనం ఇక్కడ ఇచ్చుకోవాలి. ఇక్కడ బోర్డులో బ్లాక్ వైర్ అనేది నేను గ్రౌండ్ చేశాను, దాని పక్కనది ఇన్పుట్ బ్రౌన్ కలరు, రెడ్ కలర్ కూడా ఇన్పుట్ అనమాట. ఈ బ్రౌన్ రెడ్ అనేది ఎఫ్ఎల్ ఎఫ్ఆర్ అని రిమోట్ కంట్రోల్ బోర్డులో రాసి ఉంది. అదేవిధంగా ఈ గ్రీన్ వైర్లు అనేది పెట్టుకున్నాం కాబట్టి గత స్పీకర్ అవుట్పుట్ అనమాట, అది అక్కడ ఇచ్చాం కాబట్టి ఈ లైన్ అనేది అక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మీరు చూసుకుంటే ఎస్ఎల్ఎస్ఆర్ అనమాట. ఎస్ఎల్ఎస్ఆర్ మీరు ఇక్కడ చూస్తే స్పీకర్ దగ్గర ఎల్లోది మనం పెట్టుకున్నాం, అవతల ఎస్ఎల్ఎస్ఆర్ అని రాశారనమాట. అక్కడ నుండి మనం ఎస్ఎల్ఎస్ఆర్ దగ్గర ఎల్లో కలర్ ఉంది కాబట్టి అక్కడ ఇన్పుట్కి మాత్రమే రిమోట్ కంట్రోల్ బోర్డు దగ్గర నుండి ఇక్కడికి ఇచ్చుకోవాలి. ఇలా చేంజ్ అవడం, ఒకవేళ చేంజ్ అవడం వల్ల సౌండ్ ఎఫెక్ట్స్లు అనేవి మారిపోతాయి కాబట్టి ఇన్ దగ్గర మనము ఇన్ చేస్తున్నాం. మీరు రిమోట్ కంట్రోల్లో బోర్డులో చూస్తే అవుట్ దగ్గర ఎస్ఆర్ ఎస్ఎల్ అని ఉంటుంది, అక్కడ నుండి ఇన్ చేసుకున్నాం. లెఫ్ట్ రైట్ సరౌండ్ లెఫ్ట్ రైట్ అనమాట, ఇది రెండు ఇలాగ సాల్డరింగ్ అనేది చేసుకుంటారు. మొత్తం 4 ఛానల్స్ అయితే అయిపోయి ఇప్పుడు సెంటర్ ఒకటి మీరు చూడొచ్చు ఇక్కడ ఆరెంజ్ కలర్ది సెంటర్ ఉంది. ఇది కూడా సేమ్ సెంటర్ ప్లేస్లో మీరు స్పీకర్ సాకెట్ దగ్గర బ్యాక్ సైడ్ ఏ కలర్ అయితే వైర్ ఇచ్చారో మీరు ఒకసారి గమనించుకోండి. ఈ 5 ఛానళ్ళు కూడా సేమ్ ఇదే విధంగా కనెక్ట్ చేసుకోవాలి. అక్కడ నేను రెడ్ కలర్ ఇచ్చాను బ్యాక్ సైడ్, అంటే స్పీకర్ సాకెట్ దగ్గర బ్యాక్ సైడ్ రాశారేంటి సెంటర్ రాశారు, అక్కడ నుంచి నేను రెడ్ కలర్ తీసుకొచ్చి ఇక్కడ మన బోర్డులో స్పీకర్ అవుట్ దగ్గర ఇచ్చున్నాం కాబట్టి ఈ ఇన్ కూడా సరి కరెక్ట్గా అక్కడికే ఇవ్వాలన్నమాట మనకి మారిపోకుండా, లేదంటే సెంటర్లో వచ్చిన వాయిస్ లెఫ్ట్ రైట్కి ఇలాగా జంప్ అయిపోతుంది. ఇప్పుడు బోర్డు నుండి అయితే మనం రిమోట్ కంట్రోల్ బోర్డు నుండి అయితే ఇచ్చుకున్నాం అనమాట టోటల్గా. ఇప్పుడు సబ్వూఫర్కి లైన్ అనేది మనం ఇవ్వాలి. ముందుగానే కట్ చేసుకున్నాం కాబట్టి ఎక్కడైతే కట్ చేసుకున్నామో అక్కడ నుంచి మనం తీసుకోవాలి. గ్రౌండ్ ప్లేస్లో గ్రౌండ్ అనేది ఇచ్చేస్తారు.
ఈ వైర్ స్టీరియో వైర్ అన్నమాట. ఇటువంటి స్టీరియో వైర్ మనం యూజ్ చేస్తే ఎటువంటి హమ్మింగ్ లేనే ఉండవు. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తే ఎల్లో వైర్ అయితే కట్ చేసుకున్నాం కాబట్టి మనం అక్కడి నుంచి అయితే తీసుకున్నాం అన్నమాట కరెక్ట్గా. ఇక్కడ నాయిస్ రిమూవ్ చేయడానికి ఇక్కడ ఆల్రెడీ మనము 12 వోల్ట్ అనేది పవర్ సెక్షన్ నుండి ఇచ్చాం. అక్కడ గ్రౌండ్ దగ్గర నుండి ఒక గ్రౌండ్ అయితే తీసుకోవాలి నాయిస్ రిమూవ్ చేయడానికి. కాబట్టి ఒక వైర్ అయితే కనెక్ట్ చేసుకున్నాం. అదేవిధంగా ఫ్యూటెక్ బోర్డుకు కూడా 12 వోల్ట్ కావాలి కాబట్టి మనం ఇక్కడ నుండే తీసుకున్నాం ఈ 2 పిన్ సాకెట్తో ఈ వైర్తో. ఈ వైర్ అనేది ఆ బోర్డులో ఉంటుంది ఇన్బుల్ట్గా. నీట్గా బోర్డు అనేది ఫిట్ చేసేద్దాం. ఇందులో బ్లాక్ వైరు గ్రౌండు ఈ జాలీగా ఉన్న వైరు రెండు కలిపి నేను గ్రౌండ్ చేశాను. ఎందుకంటే గ్రౌండ్ బాగుంటుంది కనుక గ్రౌండ్ ప్లేస్లో గ్రౌండు ఇన్ ప్లేస్లో ఇన్ అనేది సోల్డరింగ్ అనేది చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ రిమోట్ కిట్ బోర్డులో మీరు చూసుకుంటే L1 L2 R1 R2 అని 3 ఆక్స్ ఇన్పుట్స్ అయితే ఉంటాయి. అక్కడ మీరు 7 పిన్ వైర్ అనేది కేబుల్ అనేది కనెక్ట్ చేసుకోండి. ఇక్కడ 6 RC సాకెట్ ఉంటుంది. ఇక్కడ మీరు కనెక్షన్ అనేది ఈ విధంగా ఇచ్చుకోవాలి. L1 R1 అనేది ఒక ఇన్పుట్, L2 R2 అనేది ఒక ఇన్పుట్, నెక్స్ట్ L3 R3 అనేది ఒక ఇన్పుట్ అనమాట. ఈ మొత్తము 3 కలిపి 3 ఇన్పుట్స్ అనమాట. మీరు ఇక్కడ సాకెట్లో చూసుకుంటే పైన కింద చూసారా, అది ఒక పక్క ఉన్నది లెఫ్ట్ రైట్ అనమాట. ఆ రెండు లెఫ్ట్ రైట్ చేంజ్ అయినా మాకు మీకు ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. గ్రౌండ్ అనేది మీకు బ్లాక్ కలర్ ఉంటుంది. ఇందులో పెద్ద ప్రింట్ పైభాగాన మీరు గ్రౌండ్ అనేది అతికించండి. పక్కనే బ్రౌన్ ఉన్ను రెడ్ కలర్ ఉంది కాబట్టి L1 R1 అది. ఆ రెండు అటు ఇటు తిరగబడిన మనకి ఎటువంటి ఇబ్బంది అయితే ప్రాబ్లం అయితే ఏం లేదు. ఈ రెండు కూడా సాల్డరింగ్ చేస్తారు. నెక్స్ట్ L2 R2 ఆరెంజ్ కలరు ఎల్లో, ఈ రెండు ఆక్స్ 2 అనమాట. ఈ రెండు అటు ఇటు తిరగబడిన ఇబ్బంది ఏం లేదు. ఈ విధంగా మధ్యలో ఇలాగ సాల్డరింగ్ అనేది చేస్తారు. L3 R3 అనేది ఆక్స్ 3 అనమాట. అది మీరు ఈ విధంగా కనెక్ట్ చేసుకుంటారు. గ్రీన్ వైరు బ్లూ వైర్ అనేవి రెండు అవి. ఈ రెండు వైర్లు తెరబడిన మనకి ప్రాబ్లం ఏం లేదనమాట. ఈ విధంగా ఆక్స్ ఇన్పుట్ అనేది మనం బోర్డుకి ఇచ్చుకున్నాం రిమోట్ కిట్కి. మీరు బ్యాక్ సైడ్ నీట్గా ఫిట్టింగ్ చేస్తారు. ఇక్కడ మీరు గమనించండి, DVD ఇన్పుట్ రాసే చోట ఇంకో 7 పిన్ సాకెట్ అయితే మీరు పెట్టాలి. ఇది మనం ఫ్యూటెక్ బోర్డుకి లైన్ ఇవ్వాలన్నమాట. ఈ DVD ఇన్పుట్ దగ్గర నుండే మనం డాల్బీ DTS అనేది వర్క్ అవుతుంది. రిమోట్ కిట్లో DVD ఇన్పుట్ రాసే చోట నుండి మళ్ళీ 7 పిన్ అనేది ఒకటి తీసుకొని ఇక్కడ ఫ్యూటెక్ బోర్డులో 7 పిన్ సాకెట్ ఉంటుంది. మీరు కరెక్ట్గా యాజ్ ఇట్ ఈస్గా గ్రౌండ్కి గ్రౌండు, SL కి SL, SR కి SR, సబ్కి సబ్బు, సెంటర్కి సెంటరు, FL కి FL, FR కి FR కి కరెక్ట్గా కనెక్ట్ ఇవ్వండి. ఎందుకంటే ఒక వైర్ మీరు మిస్ అయినా సరే అటు ఇటు చేంజ్ అయినా వాయిస్లు అనేవి అటు ఇటు చేంజ్ అయిపోతాయి అనమాట. మీరు డైరెక్ట్గా సోల్డరింగ్ అయినా చేసేవచ్చు, లేదంటే మీకు ఏదైనా ఒక పోర్ట్ ఉంటే కట్ చేసుకొని ఈ విధంగా సోల్డరింగ్ ఈ విధంగా పెట్టుకోవచ్చు. మీరు ఈ విధంగా పెట్టుకోవడం వల్ల మీకు బోర్డు అనేది పాడవకుండా పిన్లు బాగుంటుంది అనమాట. నేను ఈ విధంగా అయితే పెట్టుకున్నాను. మనం ముందే తీసుకున్నాం కదా ఆ రిమోట్ కిట్ బోర్డు నుండి 12 వోల్ట్ అనేది ఈ ఫ్యూటెక్ బోర్డుకి ఇన్ చేసేయండి. ఇన్ చేస్తారు పవర్ సెక్షన్ అనమాట. ఆ బోర్డు మనకి రన్ అవ్వడానికి పవర్ సెక్షన్. దాని తర్వాత HDMI 1 HDMI ఆప్టికల్ కోయాక్సల్ చేంజ్ అవ్వడానికి ఈ కేబుల్ ఉపయోగపడుతుంది అనమాట. రిమోట్ ద్వారాగా మనం యూజ్ చేయడానికి మీరు రిమోట్ బోర్డులు బ్యాక్ సైడ్ చూసుకుంటే FT003 కిట్ అని రాసి ఉంటారు. మీరు డైరెక్ట్గా పెట్టడమేని, అందులో ఇంకేం మార్చవలసిన అవసరం ఏం లేదు. తర్వాత ఈ విధంగా స్లీవ్ అనేది నేను వేసుకున్నాను, మీరు చూడొచ్చు. నెక్స్ట్ ఇక్కడ గ్రౌండ్ వైర్ అనమాట. ఎందుకంటే హమ్మింగ్ నాయిస్ లేకుండా ఉండడానికి మనము ఇక్కడ గ్రౌండ్ అనే ఇన్ గ్రౌండ్ అని చూసారా, ఇన్ పక్కన గ్రౌండ్ అని ఆ ప్రింట్కి మనం గ్రౌండ్ చేసుకోవాలి 5 ఛానల్ బోర్డులో. ఇక్కడ USB పోర్ట్ ఫిట్ చేసుకుందాం. డిస్ప్లే బ్యాక్ సైడ్ మీరు చూసుకుంటే
గ్రౌండ్ 5 వోల్ట్ యుఎస్బి అని రాసున్నారు చూసారా, ఇక్కడ అది పెట్టుకోండి. ఇక్కడ ఇది యుఎస్బి పోర్ట్ ఫిట్ చేయడానికి ప్రతి ప్యానెల్స్ కూడా 2 లెగ్లు అయితే ఇస్తారు. ఆల్రెడీ కొన్ని వాటికి ఫిట్ అయి ఉంటాయి, కొన్ని వాటికి ఉండవు. ఉండకపోయేదానికి ఈ విధంగా కట్ చేసుకొని మీరు ఫిట్ చేసుకోండి. ఫిట్ చేసుకొని దీనికి గమ్తో అతికించడం ఉంటుంది, ఫెవికిక్తోని ఈ విధంగా లెవెల్గా చూసుకొని బయట నుండి కరెక్ట్గా ఉందో లేదో చూసుకొని మీరు ఫెవికిక్ అనేది యూజ్ చేయాలి. మీరు ఎక్కువ ఫెవికిక్ యూజ్ చేయడం వలన కింద బోర్డులో పడి అవి అతుక్కుపోతాయి. మీరు జాగ్రత్తగా లైట్గా 1 డ్రాప్ 2 డ్రాపులు మాత్రమే యూజ్ చేయండి. మీరు గమ్ వేసేటప్పుడు ఖచ్చితంగా బయట నుండి చూసుకోవాలి పోర్ట్ సైడ్ అయ్యిందా లేదంది, అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, నీట్గా స్లీవ్ అనేది వేద్దాం. నీట్గా ఉండడానికి స్లీవ్ అనేది వేసుకున్నామన్నమాట. ఇక్కడ లైటింగ్ జంపింగ్కి సంబంధించి ఇండికేటర్ అన్నమాట ఇది. దీంతోపాటు దీని యొక్క సాకెట్, దీంతో ఒక కేబుల్ ఇవన్నీ ఇస్తారనమాట. దీంతో ఒక సాకెట్ అనేది సోల్డరింగ్ అనేది చేసుకోండి. ఇలా సోల్డరింగ్ చేసుకున్న తర్వాత దీంతో ఒక వైర్ అనేది, కేబుల్ అనేది పెట్టుకోండి. ఇక్కడ మీరు చూస్తే ప్లస్ మైనస్ అనేది రిటర్న్లో ఉంది, మీరు చూడొచ్చు. అంటే గ్రౌండ్ దగ్గర రెడ్ కలర్ ఉంది, బ్రౌన్ కలరు, ప్లస్ దగ్గర బ్లాక్ ఉంది. మాకు లైన్ ఇచ్చినప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది కదిలిపోకుండా కొన్ని వాటికి స్క్రూ ఫిట్టింగ్ ఉంటాయి, నార్మల్గా మీరు గమ్ జెల్ వేసేవచ్చు, గమ్ వేసుకోవచ్చు అనమాట. స్టిక్ ఈ రెండు అనమాట, బ్రౌన్ బ్లాక్. ఇందులో బ్లాక్ అనేది ప్లస్, అక్కడ సాకెట్ దగ్గర తిరగబడింది కాబట్టి మీరు రిమోట్ కిట్ దగ్గర వోల్ట్ అనేది ఇచ్చుకోండి. ఆల్రెడీ ఇది కొత్త బోర్డు నేను చూపిస్తున్నాను, పాత బోర్డు వాటికి ఎర్త్ వైర్ గట్ర మనము గ్రౌండ్ చేస్తున్నాము, ఆ విధంగా ఉంటుంది. కొత్త బోర్డు కాబట్టి ఆ వైర్లు కనిపించట్లేదు, మీకు చూపిస్తాను. బ్రౌన్ అనేది గ్రౌండ్ ఇచ్చుకున్నాం. ఇక్కడ మీరు మధ్య వైర్ అనేది గ్రౌండ్, ఇది అవసరం లేదు, కట్ చేసేస్తారు. రెడ్ ఎల్లో కలర్ 2 వైర్లు కూడా జాయింట్ చేస్తారు ఒకే దీనిగా. ఇక్కడ మీరు యుఎస్బి దగ్గర ఒకవైపున సోల్డరింగ్ చేసుకుంటారు, అప్పుడు మనకి బ్లూటూత్ ద్వారాగా యుఎస్బి ద్వారాగా మనకి జంపింగ్ అనేది ఇండికేట్ అవుతుంది. ఇక్కడ 5.1 దగ్గర ఇన్పుట్ దగ్గర సెంటర్ దగ్గర నుంచి ఒక డయోడ్ అయితే పెట్టుకోండి. వైట్ మార్క్ ఉండేది యుఎస్బి వైపు ఉండేటట్టు చూసుకోవాలి డయోడ్కి. నేను ఇప్పుడు ఇమేజ్ మీకు చూపిస్తాను, వైట్ మార్క్ ఉండేది అటువైపు పెట్టుకోవాలి. మీరు 2 వైర్లు లెఫ్ట్ రైట్ ఇవ్వడం వల్ల కొన్ని సాంగ్స్కి లైటింగ్ అనేది కరెక్ట్గా మూవ్ అవ్వదు అనమాట, కాబట్టి ఒకే దగ్గర ఇచ్చుకుంటే బెస్ట్. షార్ట్ అవ్వకుండా ఏదైనా మీరు పేపర్ పెట్టుకోండి బాగుంటుంది, షార్ట్ అవ్వకుండా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది బక్ కన్వర్టర్ బోర్డ్ అనమాట. ఇది మన ఫ్యాన్ల గురించి, లైట్ల గురించి ఈ బోర్డ్ అనేది యూజ్ చేస్తాం. ఈ బోర్డు అనేది ఇక్కడ ప్లేస్ ఉంది కాబట్టి ఇక్కడ ఫిట్ చేసుకుందాం. దీనికి షార్ట్ అయిపోకుండా ప్లాస్టిక్ వాషర్లు అనేవి వేసుకోవాలి, పైపులు. ఇక్కడ మీరు చూసుకుంటే 5 ఛానల్ బోర్డులో మైనస్ వోల్ట్ ప్లస్ వోల్ట్ గ్రౌండ్ ఉంటుంది. ఇక్కడ నుండి అనేది మనం ఆ బోర్డుకి వోల్టేజ్ అనేది ఇవ్వాలన్నమాట. వోల్ట్ పైన ఉంది ప్లస్, బాగా కిందగా ఉంది, అన్నిటికన్నా కిందగా ఉంది గ్రౌండ్. ఆ గ్రౌండ్ ప్లస్ వోల్ట్ ఈ రెండు అనేది మనం ఈ బోర్డుకి అనేది కనెక్ట్ చేసుకోవాలి. కిందకి గ్రౌండ్ ఇచ్చేస్తారు, పైకి ప్లస్, ఇక్కడ నుండి మీరు తెచ్చుకుంటారు. వీడియో లాస్ట్లో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే నేను లాస్ట్లో చెప్తాను, ఎందుకంటే చేస్తూ ఉంటే అలా సక్సెస్ అవ్వదనమాట. లాస్ట్లో ఏమైనా మార్పులు చేయవలసి ఉంటుంది, నేను లాస్ట్లో చెప్తాను. ఇక్కడ ప్లస్ దగ్గర ప్లస్ ఇచ్చుకోండి, ఇన్ అని రాసే చోట మాత్రమే మీరు ఇచ్చుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, దీనికి ఏంటంటే దీనికి లైన్ ఇచ్చిన తర్వాత వెంటనే మనం అవుట్పుట్ ఇచ్చేయకూడదు, మనం మల్టీమీటర్ పెట్టి చెక్ చేసుకొని లైన్ ఇవ్వాలన్నమాట. ఈ ఫ్యాన్ వైర్లు ఇవి 12 వోల్ట్తో రన్ అవుతాయి కాబట్టి ప్లస్ ప్లస్ మైనస్ మైనస్ ఈ విధంగా జాయింట్ చేసుకోండి. జాయింట్ చేసుకొని ఈ బోర్డు వరకు వైర్లు అందవు కాబట్టి 2 వైర్లు అనేది నేను తీసుకుంటాను అనమాట స్లీవ్ వేసి. మీరు డైరెక్ట్గా అందితే ఇచ్చేవచ్చు, నేను అందవు కాబట్టి 2 వైర్లను తీసుకుంటున్నాను. ఇప్పుడు మనకి వాల్యూమ్ కంట్రోల్ దగ్గర లైటింగ్ కావాలి కాబట్టి లైటింగ్ స్ట్రిప్ అనేది మనం పార్ట్1లో చెప్పుకున్నాం ఏ స్ట్రిప్ వాడాలనేది. ఈ స్ట్రిప్ కట్ చేసేటప్పుడు అక్కడ ఆల్రెడీ మనకి ఇచ్చుంటారు, అదే ప్లేస్లో కట్ చేయాలన్నమాట, వేరే దగ్గర అయితే మనం కట్ చేయకూడదు. ఈ స్ట్రిప్ కూడా మనము ఫెవికిక్తో మనం అంటించాలి.
నీట్ గా ఫెవిక్విక్ తో ఈ విధంగా ఎడ్జీలు మీరు అంటించుకుంటే లైటింగ్ అనేది నీట్ గా మనకి ఉంటుందన్నమాట. మీరు వేరే ఎల్ఈడీలు యూజ్ చేసినట్లయితే ఎక్కువ పవర్ అనేది తీసుకుంటే ఎక్కువ లాస్టింగ్ కూడా రావన్నమాట. ఇది యూజ్ చేసుకుంటే మనకి లాస్టింగ్ వస్తుంది, బాగుంటుంది. ఈ విధంగా ఫెవిక్విక్ వేసుకొని నీట్గా అంటించుకోవాలి. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడొచ్చు నేను ఎడ్జికే పెట్టాను బల్బ్ బయట ఉండేటట్లు. ఈ విధంగా మీరు పెట్టి ఫెవిక్విక్తో నీట్గా అతికించండి. ఇక్కడ మైనస్ ప్లస్ అని రాసిన చూసారా, 12 వోల్ట్ ప్లస్ మైనస్. మైనస్ దగ్గర ఒక బ్లాక్ వైరు అతికించండి, ప్లస్ దగ్గర ఒక రెడ్ వైర్ అతికించుకోండి. ఇవి మనం అక్కడ బక్ కన్వర్టర్కి లైన్ అనేది ఇవ్వాలి. ఈ విధంగా సోల్డరింగ్ చేసుకుంటారు రెండు వైర్లు. ఇది నేను రిమూవ్ చేశాను అనమాట, సోల్డరింగ్ బల్బులు ఎల్ఈడి పెట్టడానికి వీలుగా ఉంటుందని. మళ్ళీ అది నేను పెట్టేస్తున్నాను ఆ సాకెట్ అనేది. ఈ విధంగా వైర్ అనేది ఎంత కావాలో చూసుకొని అంతకి కట్ చేసుకోండి. రెండు ఎల్ఈడి స్ట్రిప్పుల దగ్గర నుండి రెండు వైర్లు అనేవి తెచ్చుకోవాలి. మామూలు సీరియల్గా ఇవ్వకుండా ప్యారలల్గా ఇవ్వాలన్నమాట లైన్. నేను ఈ విధంగా ఇక్కడ నుంచి ఒక రెండు తెచ్చుకున్నాను, రెండు ఎల్ఈడి స్ట్రిప్పుల నుండి రెండు వైర్లు నాలుగు వైర్లు తెచ్చుకున్నాను. అదేవిధంగా బల్బుది మన ఫ్యాన్ది కూడా ఒక రెండు వైర్లు తెచ్చుకున్నాను అనమాట, మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మీరు అవుట్పుట్ అనేది చెక్ చేసుకోవాలి, మనకి ఎంత కావాలి. మనం 8 వోల్ట్తో రన్ చేస్తామో 9 వోల్ట్తో రన్ చేస్తాం అంది కావాలి. ఫ్యాన్ 12 వోల్ట్, బల్బులు కూడా 12 వోల్ట్ కాబట్టి 9 వోల్ట్తో రన్ చేసుకుంటే మనకు లాస్టింగ్ వస్తాయి, ఫ్యాను సౌండ్ కూడా రాదు. మీరు చెక్ చేసేటప్పుడు సిరీస్ ల్యాంప్లో పెట్టి చెక్ చేయాలి, ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం ఉండేటప్పుడు యాంప్లిఫైయర్ బర్న్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, ప్రమాదం కూడా. సిరీస్ ల్యాంప్లో పెట్టండి. ఇప్పటి వరకు అయితే ఎటువంటి రాంగ్ అయితే నేను చెప్పలేదు. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకుంటే 21 అవుట్పుట్ అయితే ఉంది. అందుకే మనం ఇక్కడ ఒక ఫ్రీ సెట్ ఉంటుంది, మీరు స్క్రూ డ్రైవర్తో ఇలా తగ్గించినట్లయితే వోల్ట్ అనేది తగ్గుతుంది. మీరు కూడా చూడొచ్చు, ప్రతిదానికి ఎక్కువ ఉండదు, కాకపోతే ఖచ్చితంగా అవుట్పుట్ మనం లైన్ కలిపేటప్పుడు తగ్గించుకోవాలి, ఎందుకంటే ఎక్కువ వోల్ట్ ఉంటుంది కాబట్టి కాలిపోద్ది. కాబట్టి నేను ఒక 9 వోల్ట్ అయితే సెట్ చేస్తున్నాను. 9 వోల్ట్లు అయితే నీట్గా ఉంటుంది, బల్బులు కాలిపోవు, ఫ్యాన్ కూడా కాలిపోదు, నాయిస్ కూడా ఉండదు ఫ్యాన్ది. ఓకే ఫ్రెండ్స్, ఈ రెండు వైర్లు ఏంటంటే ఫ్యాన్కి సంబంధించిన వైర్లు అన్నమాట. ప్లస్కి ప్లస్ దగ్గర సోల్డరింగ్ చేస్తారు, మైనస్కి మైనస్ దగ్గర సోల్డరింగ్ చేస్తారు, ఇది అవుట్పుట్ దగ్గర. ఈ రెండు ఏంటంటే లైటింగ్ సంబంధించినవి, ఇవి కూడా ప్లస్ ప్లస్ దగ్గర రెండు సోల్డరింగ్ చేస్తారు, బ్లాక్వి బ్లాక్ దగ్గర రెండు సోల్డరింగ్ చేస్తారు. మొత్తం ఈ విధంగా 3 రెడ్ 3 బ్లాక్ వస్తాయి. కాబట్టి ఈ విధంగా సోల్డరింగ్ అనేది నీట్గా చేసుకుంటారు, మీకు లైన్ అనేది సరిపోతుంది. యువతలది ఫ్యాన్ సెక్షన్, యువతలది లైటింగ్ సెక్షన్ అనమాట. ప్లస్ మైనస్ మారిపోకుండా ఈ విధంగా సోల్డరింగ్ అనేది చేసుకోండి. ఇక్కడ రిమోట్ కిట్ నుండి సబ్ ప్రీకి ఎలా కనెక్ట్ చేయాలో 3 వైర్స్ అయితే తీసుకోవాలి. గ్రౌండ్కి గ్రౌండ్, మైనస్ వోల్ట్కి మైనస్ వోల్ట్, ప్లస్కి ఈ విధంగా 3 వైర్లు అయితే కనెక్ట్ చేసుకోండి. ఇక్కడ సబ్ ప్రీ బోర్డులో మైనస్ వోల్ట్ ప్లస్ వోల్ట్ గ్రౌండ్ అని రాసుంటారు, యాజ్ ఇట్ ఈస్గా అదే విధంగా ఇచ్చేస్తారు. ఇలా ఇచ్చిన తర్వాత మీరు ఇక్కడ రిమోట్ బోర్డులో చూస్తే, రిమోట్ కంట్రోల్ బోర్డులో సబ్ ప్రీ అని ఒక సబ్ ఊపర్ గెయిన్కి సంబంధించి ఒక ప్రీసెట్ ఉంటుంది. అది మీరు పైన ట్రాక్ అనేది ఈ విధంగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇది స్టీరియో వైర్ అనమాట. ఈ స్టీరియో వైర్ అనేది మీరు యూజ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు పెద్ద ఫ్రింట్ ఏదైతే ఉందో అది గ్రౌండ్ అనమాట. గ్రౌండ్ దగ్గర మీరు గ్రౌండ్ అనేది కనెక్ట్ చేసుకోండి. మీరు ఎక్కడైతే కట్ చేశారో ట్రాక్ ఆ ప్రీసెట్ దగ్గర రెడ్ వైర్ అనేది కనెక్ట్ చేసుకోండి. మీరు ఇక్కడ కటింగ్ చేసిన ట్రాక్ మీరు చెక్ చేసుకుంటే కింద బాగానే ఉంటుంది. ఇక్కడ మీరు నా బ్లాక్ వైర్ అనేది కనెక్ట్ చేసుకోండి. ఇక్కడ సబ్ఊపర్ ఫ్రీక్వెన్సీ బోర్డులో, సబ్ఊపర్ ప్రీ బోర్డులో మీరు బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇక్కడ గ్రౌండ్ ఉన్న చూసారా, గ్రౌండ్ దగ్గర గ్రౌండ్ పెట్టుకోండి. అంటే ఇది అవుట్ అనమాట, అవుట్ ఉండే దగ్గర గ్రౌండ్ దగ్గర గ్రౌండ్ పెట్టుకొని బ్లాక్ వైర్ అనేది కనెక్ట్ చేయండి. రెండు వైపు లెఫ్ట్ రైట్ రెండు షార్ట్ చేసిన దగ్గర అక్కడ రెడ్ వైర్ కనెక్ట్ చేయండి.
సరిపోతుంది. మీకు ఒకవేళ సౌండ్ రానప్పుడు యువతలది అటు అవతలది ఇటు ఈ రెండు బ్లాక్ రెడ్ అటు ఇటు చేంజ్ చేస్తే సరిపోతుంది. అంటే ఇన్ను అవుట్ చేంజ్ అయితే కాబట్టి ఈ విధంగా అయితే మీరు ఇక్కడ చూస్తే గెయిన్కి ఒక ప్రీసెట్ ఫ్రీక్వెన్సీకి ఒక ప్రీసెట్ ఉంటుంది. ఫ్రీక్వెన్సీది కట్ చేస్తారు ఎందుకంటే మనము లెఫ్ట్ సైడ్ మనము యాంప్లిఫైయర్కి లైన్ ఇస్తున్నాం కాబట్టి ఇక్కడ నుండి లైన్ అనేది ఇచ్చుకోవాలి కాబట్టి కట్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు పైన ఉండేది గ్రౌండ్ అనమాట. అలాగే రైట్ సైడ్ కూడా గ్రౌండ్ అని రెండు గ్రౌండ్లు కనెక్ట్ చేసుకున్నారు. రెడ్ వైర్ అనేది అడ్జస్ట్మెంట్ కోసం అనమాట. ఇది రెడ్ వైర్. ఈ విధంగా మూడు వైర్లు అయితే కనెక్ట్ చేసుకోండి స్టీరియో వైర్తో. మీరు వాల్యూమ్ కంట్రోల్ చూసుకుంటే రెండు పిన్లు అనేవి నేను డైరెక్ట్ చేసి ఉంటాను. ఇక్కడ ఇది గ్రౌండ్ అనమాట, బాడీకి ఇస్తారు, హమ్మింగ్ ఏం లేకుండా ఉంటుంది. ఇది కూడా గ్రౌండ్ అని రెండు పిన్లు ఎక్కడైతే మనం షార్ట్ చేసామో అక్కడ ఇస్తారు. ఈ రెడ్డదేమో సింగిల్ పిన్కి ఒకవైపు ఇస్తారు. ఒకవేళ తగ్గించినప్పుడు పెంచినప్పుడు ఏమైనా మీకు ఇబ్బందిగా ఉంటే రెండు పిన్లు చేంజ్ చేసుకోవచ్చు. అటువైపు రెండు పిన్లకి గ్రౌండ్ ఇవ్వచ్చు. ఫ్రెండ్స్ యాంప్లిఫైర్ అయిపోయిన తర్వాత బయట ఉన్నటువంటి పేపర్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. తీసుకున్నాక అక్కడక్కడ కొంచెం ఉండిపోయి ఉంటే ఈ విధంగా తీస్తే నీట్గా మొత్తం వచ్చేస్తుంది అనమాట. దాని మన పని మొత్తం అయింది కాబట్టి లాస్ట్లో తీసుకోవాలి, ముందుగానే తీయకూడదు ఎందుకంటే స్క్రాచ్ అయిపోద్ది. మనం యాంప్లిఫైర్ చెక్ చేసేటప్పుడు ఖచ్చితంగా స్పెట్స్ అనేది పెట్టుకోవాలి ఎందుకంటే ఏదైనా షార్ట్ అయ్యేటప్పుడు మన కళ్ళు పోతాయి కాబట్టి. మీరు చెక్ చేసేటప్పుడు సిరీస్ ల్యాంప్లో పెట్టాలి. నేను సిరీస్ ల్యాంప్ అనేది ఎలా తయారు చేసుకోవాలనేది నేను కార్ట్లో మీకు ఇస్తాను ఆ వీడియో. మీరు సిరీస్ ల్యాంప్లో పెట్టిన తర్వాత యాంప్లిఫైర్ ఆన్ అవుతుంది. యాంప్లిఫైర్ ఆన్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే కెపాసిటర్లు డయోడ్లు పవర్కి సంబంధించిన ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ కూడా చేతితో పెట్టి హీట్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. కెపాసిటర్లు అన్నమాట యాంప్లిఫైర్ల బోర్డులో కానీ నెక్స్ట్ పవర్ సెక్షన్లో కానీ. ఎందుకంటే మ్యానుఫ్యాక్చర్ అయ్యేటప్పుడు కొన్ని కెపాసిటర్లు తిరగబడి ఉంటాయి, కొన్ని ఫ్రింట్లు షార్ట్ అయిపోయి ఉంటాయి కాబట్టి మనం చేయి పెట్టి చెక్ చేసుకోవాలన్నమాట. ఏది హీట్ కాదు అన్నప్పుడే మనం డైరెక్ట్గా కరెంట్లో పెట్టాలి. ఇప్పుడు రిమోట్ కిట్కును మన ఫ్యూటెక్ హెచ్డిఎంఐ బోర్డుకి మనం కనెక్షన్ అనేది కలుపుకోవాలన్నమాట. డైరెక్ట్గా డీవీడీ ఇన్పుట్ అనే ఉంటుంది, అది కలిపి ఆ రెండు కనెక్టింగ్ చేస్తే కానీ మనకి ఖైదు అవ్వదు అనమాట. ఇక్కడ రిపీట్ అనే బటన్ ఒకటి కొడతారు. నెక్స్ట్ 1, 2, 3, 4 అని కొట్టినప్పుడు ఆడియో సెటప్ అనేది వస్తుంది అనమాట. ఆడియో సెటప్ రైట్ సైడ్ బటన్ మీరు కొట్టారంటే సిస్టమ్ సెట్టింగు బటన్లు రైట్ సైడ్ అనమాట. సిస్టమ్ సెట్టింగు అది ఓకే చేస్తారు. గెయిన్ సెట్టింగ్ జనరల్ సెట్టింగ్ అని ఉంటుంది, అది ఓకే చేస్తారు. ఇక్కడ బూట్ స్టాండ్ బై ఉన్నాను చూసారా, అది ఆఫ్ ఆన్ చేసుకుంటే కిందకు వచ్చినట్లయితే ఆప్టికల్ మోడ్ అని ఉంటుంది, అది ఆఫ్లో ఉంది చూసారా, అది ఆన్ చేసుకుంటారు. రైట్ సైడ్లుగా చూస్తే ఆన్ ఆఫ్ అవుతుంది అనమాట రైట్ బటన్ మీరు కొట్టినట్లయితే. రిమోట్లో రౌండ్గా ఉంటాయి కదా బటన్స్, అందులో రైట్ కొడితే ఆఫ్ ఆన్ అవుతుంది మీరు ఇక్కడ చూడొచ్చు. ఛానల్ అని చూసారా, అది మీరు లెఫ్ట్ కానీ రైట్ కానీ ఆన్ ఆఫ్ అనమాట. లెఫ్ట్ది ఆఫ్, రైట్ది ఆన్. ఈ విధంగా ఆన్ చేయడం వల్ల మన హెచ్డిఎంఐ ఏఆర్సి బోర్డు ఈ రిమోట్ ద్వారా అక్కడ ఇన్పుట్స్ అనేవి మారుతూ ఉంటాయి అన్నమాట. ఈ విధంగా చేస్తే కనెక్ట్ అనేది అయిపోతుంది. మళ్ళీ కానప్పుడు మీరు పవర్ ఆఫ్ చేసి ఆన్ చేసి మళ్ళీ ట్రై చేయొచ్చు, ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. మీరు ఒకసారి చూడొచ్చు ఇక్కడ ఏఆర్సి ఆప్టికల్ ఈ విధంగా చేంజ్ అవుతుంది. మీరు బ్యాక్ సైడ్ అనేది లైన్ కూడా చేంజ్ అయిపోద్ది, ఇక్కడ ఎల్ఈడి ఉంటుంది కదా అది కూడా చేంజ్ అవుద్ది అనమాట. ఈ విధంగా రిమోట్తో ఈ విధంగా యాడ్ చేయాలన్నమాట, మనము చేసుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్ యాంప్లిఫైర్ అయితే పూర్తిగా అయిపోయింది. ఇక్కడ మీరు చూసుకుంటే నేను ఆన్ చేసేటప్పుడు కొంచెం హమ్మింగ్ అయితే వచ్చింది. ఇక్కడ నేను ఫ్యాన్కి సంబంధించిన ఫ్యాన్ సౌండ్ ఇక్కడ ఇచ్చుంటుంది కాబట్టి
ఎర్త్ ఆ ఎర్త్ తీసుకొచ్చి నేను ఇక్కడ పెట్టాను. దాని తర్వాత దీని తల ఓల్ట్ కూడా రిమోట్ కంట్రోల్ బోర్డ్ దగ్గర నుండి ఓల్ట్ అనేది ఇచ్చారనమాట. అప్పుడు అనేది నాయిస్ ఏం లేకుండా సరిపోయింది. ఒకటి ఎర్త్ గ్రౌండ్ మార్చాను, నెక్స్ట్ ఓల్ట్ అనేది రిమోట్ కంట్రోల్ నుండి ఇచ్చాను. ఎందుకంటే లాస్ట్ అయిన తర్వాతనే ఏదైనా మనకు తెలుస్తుంది అనమాట. ఇక్కడ మీరు ఒక ఛానల్కి 60W 4 ఓమ్స్ ఆ విధంగా 5 బాక్సులు అనేది మీరు యూజ్ చేసుకోవచ్చు. సబూపరు 12 ఇంచ్ సబూపరు మీరు 1 లేదా 2 యూజ్ చేసుకోవచ్చు ప్యారలల్గా పెట్టుకొని. ఈ విధంగా పెట్టి నేను ఒకసారి టెస్ట్ చేసి మీకు చూపిస్తాను. ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేసి షేర్ చేయండి. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఇటువంటి అసెంబ్లింగ్ సెట్ల మీద వాళ్ళు చూసి నేర్చుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్లో కాంటాక్ట్ అవుతుంది, నేను రిప్లై ఇస్తాను నాకు సాధ్యమైనంత వరకు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.